నేను మీ తండ్రి గారితోనే మొదలెట్టాను నా ఉపోద్ఘాతం. కాబట్టి మధురంతకం రాజారాం గారి నీడ చాలా పెద్దది కాబట్టి ఆయన అంటే కుమారుడిగా మీరు వారసత్వాన్ని అందుకునే క్రమం ఎటువంటిది? ఎప్పుడు నేను ఎదుర్కొనే మొదటి ప్రశ్న ఇదే. మా ఇంట్లో కాకుండా ఇంకెక్కడో పుట్టుంటే నేను కథకుడు అవుతానని చెప్పడానికి ఏమి రుజువులు లేవు. ఆయన వచ్చి నన్ను కథ రాయమని అడిగాడు. నేనేమిటి కథ రాయడం ఏమిటి నేను అనుకోలేదు. ఎందుకో చిత్రంగా అప్పుడు ఒక కథ రాసేసాను. మీరు ఇంగ్లీష్ వైపు ఎప్పుడు వెళ్ళారు? ఇంగ్లీష్ సాహిత్యంలో పిహెచ్డి చేసి ఇంగ్లీష్ ఆచార్యులుగా మీరు పదవి విరమణ చేశారు ఎస్పీ యూనివర్సిటీ నుంచి. ఆ ఇంగ్లీష్ వైపు ఏ దశలో వెళ్ళారు? అది జీవితం నడిపించింది అట్లా. నేను 10వ తరగతి చదివిన తర్వాత తిరుపతిలో చదవుకోవాలనేది నాకు పెద్ద కోరిక. చిత్తూరు రంగు వెలిసిపోయిన బొమ్మలాగా ఉంటుంది, తిరుపతి అయితే ఆయిల్ పెయింటింగ్ లాగా మెరిసిపోతూ ఉంటుంది. కాబట్టి నాకు తిరుపతికి వెళ్ళాలని పెద్ద కోరిక. తిరుపతి ఒక అద్భుతమైన ప్రదేశంగా అక్కడ కనిపిస్తుంది. ఒక పల్లెటూరు నుంచి తిరుపతికి వలస రావడం అనేది నేపథ్యంగా తీసుకుని వ్యక్తుల జీవిత చిత్రణ. అందులో వ్యక్తిగతంతో ప్రారంభమై రాజకీయంలోకి వెళ్ళే నవల అది. అంటే మీకు అది ఎలా వచ్చింది ఆలోచన కొండ కింద కొత్తూరిది? మీరు చెప్తూ ఉంటే మీ స్పందన ద్వారా దాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ అది పుట్టింది వేరే రకంగా పుట్టింది. మేము తిరుపతికి 10-15 కిలోమీటర్ల దూరంలో ఉండే కోటాల అనే చిన్న ఊళ్ళో ఉన్నాం. అయితే అది చివరికి రాజకీయమైనటువంటి నవలగా తయారయ్యాయి. సరే దళితులు సరే అంత శ్రమజీవనం మొత్తం వాళ్ళే చేస్తుంటారు. ఈ అగ్రకులాల వాళ్ళు పురుషులు ఎక్కువగా ప్రేక్షకుల్లాగా తెస్తుంటారు అదొకటి. రెండవది ఏంటంటే ఈ ప్యాక్ ఆటం చూడండి, అది గొప్ప మోటిఫ్ ఆ నవల్లో. అది కోరస్ చేసే పని చేసింది అనిపిస్తుంది నాకు. అది మీరు కాన్షియస్గా చేశారా, ఉద్దేశపూర్వకంగా చేశారా, మీరు అన్నట్టుగా సహజంగా కథలోంచి వచ్చిందా? సమాధానం కూడా దానికి ఇట్లాంటిదే ఒకటి ఉంది. ఎట్లా అంటానంటే ఈ రచయిత అనేవాడు కూడా ఒక మనిషే. మీరు ఎట్లాంటి వాడు అంటే పల్లెల్లో శ్రమంతా దళితులు స్త్రీలే చేస్తారు. అన్నీ మీరు భారతదేశంలో ఉన్న గ్రామాలన్నింటికి వెళ్ళండి, బహుశా చాలామంది ఈ మాట అంటే తమ మీద విరుచుకుపడతారేమో. కానీ సత్యం ఏంటంటే అగ్రకులాలకు చెందినటువంటి మగవాళ్ళందరూ సోంబేరులు. 22 గంటలు ఎయిర్పోర్ట్లో ముక్కు మొహం తెలియని ఇద్దరు కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఇద్దరు భావజాలాలు పూర్తిగా విరుద్ధమైనప్పుడు వాళ్ళిద్దరి మధ్య ద్వారా మీరు మొత్తం ఒక దేశాన్ని చూపించినట్టు అయింది. మీ ఉద్దేశం కూడా అదేనా? ఒక రకంగా పుట్టి మరొక రకంగా ఎదిగిన నవల మన ప్రస్తుత ప్రపంచంలో ఉన్నటువంటి మతము మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏమిటో అనే విషయాలన్నీ చెబుతుంది. అది చెబుతుంది అనవల. మీ కథల్లో వైవిధ్యం చాలా ఎక్కువ వస్తువులో. అయితే మీరు మళ్ళీ మీరు తిరుపతి అన్నారు కాబట్టి భూచక్రం గురించి, తిరుపతికి సంబంధించిన కథలు ఉన్న పుస్తకం ఉంది 2014, అందులో తిరుపతి కథలు చాలా ఉన్నాయి. ఆ తిరుపతి కథలే అన్ని తిరుపతి కథలే అవి. అదే చెప్పాను మీకు ఇంతకు ముందు 14 కథలు వచ్చాయి శ్రామికుల కథలు, అందరూ శ్రామికులే అందులో. మినిమంగా 2-3 రకాల డైమెన్షన్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకునే ప్రయత్నం చేయడమే ఆ కథలో జరిగింది. మీ కథలు అన్నింటిలోనూ ముస్లిం పాత్రలు చాలా ఎక్కువ. స్త్రీలను శ్రమజీవులనని బాధితులుగా విక్టిమ్స్గా చూపించినట్టే ముస్లింస్ని కూడా మీరు విక్టిమ్స్గా చూపించారు. వాళ్ళు చాలా సహజంగా మన జనజీవ శ్రమతిలో కలిసిపోయిన వ్యక్తులుగానే మీరు చూపించారు మొత్తం. మా అమ్మాయి పెళ్ళి తిరుమలలో జరిగితే మా ఊరు ముస్లింస్ అందరూ వచ్చారు. ఒక ఆయన అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అన్న, తెల్లవారితో అందరం కొండ దిగుతూ ఉన్నాము, ఆయన వచ్చి నేను ఇంకా ఉంటాను పైన అన్నాడు. ఏమండి అంటే నేను వెళ్ళాను కానీ పెద్ద ఆయన నాతో సక్రమంగా మాట్లాడలేదబ్బా, నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి మాట్లాడరా. మీకు రావాల్సినంత విమర్శ కానీ పాఠకులు కానీ మీకు వచ్చినట్టు మీకు అనిపించిందా? మీ సాహిత్యం మీద విమర్శ కానీ వచ్చినట్టు ఏమన్నా అసంతృప్తి ఉందా ఆ విషయంలో? నా గురించి కాదు, భారతీయ రచయితల అందరి మీద రావాల్సినంతటి
అధ్యయనం జరగలేదని నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం. దానికి నేను ప్రూఫ్లు కూడా చూపెట్టగలను. సాహిత్యం అంటే విలాసయాత్ర కాదు, వినోదయాత్ర కాదు, అది నాకు ఒక సాహసయాత్ర అని విలక్షణంగా సాహిత్య రచనని నిర్వచించిన రచయిత ఆయన. తండ్రి మధురంతకం రాజారాము గారి వెలుగులో కొద్ది కాలం పాటు ఉన్నా చాలా త్వరగా దాని నుంచి బయటపడి తనదైన కాంతిని తెలుగు సాహిత్యంపైకి ప్రసరింపచేస్తున్న రచయిత ఆయన. ఆయన ఎవరో అర్థమయ్యే ఉంటుంది. కథలు, నవలల్లో బహుశా చాలా తక్కువ మంది చేసిన పనిని ఆయన చేశారు. ఒకవైపు అంతరార్థ కథనం కావచ్చు, అలిగొరీ కావచ్చు, తాత్వికత కావచ్చు, ధ్వని కావచ్చు, వీటన్నిటినీ మామూలుగా కవిత్వ లక్షణాలైన వాటన్నిటినీ కూడా కథలో పెట్టి ఒక విస్తృతమైన వస్తు నేపథ్యంతో అతి గొప్ప శిల్పంతో రచించిన ఆ రచయిత మధురంతకం నరేంద్ర గారు. ఆయనే ఈనాటి అక్షరయాత్ర అతిథి. నమస్కారం నరేంద్ర గారు. నమస్తే అమ్మా. నేను మీ తండ్రి గారితోనే మొదలెట్టాను నా ఉపోద్ఘాతం కాబట్టి. మధురంతకం రాజారాం గారి నీడ చాలా పెద్దది కాబట్టి ఆయన అంటే కుమారుడిగా మీరు వారసత్వాన్ని అందుకునే క్రమం ఎటువంటిది, ఎటువంటిది అని చెప్పండి. ఎప్పుడు నేను ఎదుర్కొనే మొదటి ప్రశ్న ఇదే. మా ఇంట్లో కాకుండా ఇంకెక్కడో పుట్టుంటే నేను కథకుడు అవుతానని చెప్పడానికి ఏమి రుజువులు లేవు. కాబట్టి నేను పుట్టకముందే మా ఇంట్లో కథ పుట్టింది అని చెప్తాను. నేను 57లో పుడితే 57లోనే మా నాన్న రాసిన కథ మొదటిసారిగా ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో వచ్చింది. దాన్ని ఆయన ఒక గ్రాడ్యుయేషన్ లాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అందువల్ల నాకంటే మా ఇంట్లో ముందుగా కథే వచ్చింది. చిన్నప్పటి నుంచి రచనలతోనూ రచయితలతోనూ పెరిగినవాని నేను. అసలు కథ రాయాలని రాస్తానని నేను అనుకోలేదు. అసలు అది కూడా ఒక సహజంగానే జరిగింది. నేను పాలిటెక్నిక్లో చదువుతూ ఉంటే ఆ కాలేజీ మ్యాగజైన్ ఎడిట్ చేస్తున్న సంపాదకుడు మా ఇంగ్లీష్ లెక్చరర్, ఆయన వచ్చి నన్ను కథ రాయమని అడిగాడు. ఆయన అడిగితే నేనేమిటి కథ రాయడం ఏమిటి నేను అనుకోలేదు. ఎందుకో చిత్రంగా అప్పుడు ఒక కథ రాసేసాను నేను, ఏం ఆలోచించకుండా. ఎందుకంటే అప్పుడు ఆ హాస్టల్లో నాకు స్నేహితుడు ఉండేవాడు. అతను రోజు తాగొచ్చి గొడవ చేసేవాడు ఆ వయసుకే. అతనితో చాలా మంచివాడు కానీ ఈ వ్యసనంతో చాలా ఇబ్బంది పెట్టేవాడు. అతని మీద చాలా లోపల ఏదో కోపం ఉన్నట్టుంది నాకు. అతనికి బుద్ధి వచ్చేలాగా కథ రాయాలనిపించింది. ఆ కథలో ఎవరి తల్లిదండ్రులకి, స్నేహితులకి, సమాజానికి ఎవరికి ఉపయోగపడని వాడు ఒకడు ఉంటాడు. వాడిని చూసినప్పుడల్లా వీడికి ఒక అనుమానం వస్తుంటుంది, ఇట్లాంటి వాడు ఎందుకు జీవించున్నాడు అని. చివరికి ఆ కథలో వాడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత చాలామంది ఏడుస్తూ ఉంటారు, ఇట్లా వాడు చనిపోతే ఎవరు ఏడుస్తారా అని చెప్పి వీడికి అనుమానం వస్తుంది. తీరా పోయి తెలుసుకుంటే వాళ్ళు ఈ బాడుగకు తెచ్చుకున్న మనుషులు అనమాట, ఏడ్చే మనుషులు, రుణాలి లాంటి వాళ్ళు. బహుశా ఇట్లాంటి వాళ్ళ కోసం ఏమో వీడు జీవించి ఉన్నాడు అని చెప్పి అనుకుంటాడు వీడు కోపంగా. అది చివరకు దొరికిన జవాబు అని ఆ కథ పేరు. చాలా దుర్మార్గమైన కథ. ఈ కథ నేను ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమతోనూ కోపంతోనూ రాసిన కథ. ఆ కథ అయితే రాసేసాను కానీ నాకు అప్పటికి ఏం తెలియదు. తర్వాత రాసేసేసిన తర్వాత నేను ఒక 6 నెలల పాటు చదువు లేకుండా ఇంట్లో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో నేను రాయటానికి ప్రయత్నం చేశాను మొదటి కథ రాసిన ఉత్సాహంతో. నేను 2-3 కథలు రాసి చందమామ పంపాను. చందమామకు అప్పుడు పడవడిగడ్డి కుటుంబరావు గారు సంపాదకుడు. నేను 4-5 పేజీలు రాసిన కథని ఆయన 10 లైన్లతో చిన్న కథగా కుదించి ఆయన ప్రచురించి నా పేరే పెట్టారు. ఒక కథ పేరు రహస్య మార్గం అని. ఎప్పుడో మా నాన్న వెళ్ళి కలిస్తే మీ వాడు స్వరంగం అని ఏదో ఆయన ముక్త చిన్న చిన్న మాటలతోనే దాని గురించి రెఫరెన్స్ తీసుకొచ్చారు. కానీ ఆ ఉత్సాహం, ఆ ప్రోత్సాహం మాత్రం చాలా గొప్పది. అంటే మొట్టమొదటి ప్రచురింపబడిన కథ చందమామ. చందమామ అప్పుడు మీకు వయసు 16-17 ఏళ్ళు ఉంటుంది. అంటే కొడవడిగట్టి కుటుంబరావు గారి లాంటి గొప్ప రచయిత చేత తిరిగి రాయించుకున్న ఘనత అనమాట. అలా నన్నయ్యకు లేదు లాగా నేను కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా అట్లా చిత్రంగా మొదలైంది ఆ పని. తర్వాత ఆ తీరిక సమయంలో
నేను చాలా కథలు చదివాను, ఎక్కువగా మా నాన్న కథలే చదివినట్టున్నా నేను. దాదాపు ఆయన సాహిత్యం అంతా చదివాను. చదివిన తర్వాత కేవలం ప్రచురించడం బలడమే ఒక అర్హతగా ఒక పాతి కథల వరకు రాసుంటాను నేను. ఆ కథల్లో అక్కడక్కడా కొన్ని వెలుగులు మాత్రమే కనిపిస్తాయి. ఆ వెలుగులన్నీ నేను చదువుకున్న రచయితలవే కానీ నావి కాదు. నా వంటూ నా కథలు రాయడం అన్నది మాత్రం దాదాపు 85 ప్రాంతం నుంచి జరిగింది. దాని వెనక మా నాన్న మా ఇంట్లో తయారు చేసినటువంటి ఒక గొప్ప ప్రజాస్వామికమైనటువంటి సమాజం ఉంది, సాహిత్య సమాజం ఉండేది. ఆయనకి సాహిత్యం తప్పితే మరొకటి ఏమీ పట్టేది కాదు. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ రచయితలే తప్పితే మరొకరు కాదు. కానీ మాకంటూ ఒక స్వంత గొంతుకు రావడానికి కావలసినటువంటి స్వేచ్ఛ మా ఇంట్లో బాగా ఉండేది. ఏది రాయాలో ఎలా రాయాలో ఆయన ఎప్పుడు నియంత్రించిన వాళ్ళు కాదు. కాబట్టి సహజంగానే పెరిగేటువంటి అవకాశం వచ్చింది. అందువల్ల నాకంటూ నేను సొంతంగా ఒక గొంతుకు తెచ్చుకున్నానని ఎవరైనా విమర్శకులు చెబితే సంతోషిస్తాను. కానీ దీని వెనకాల మా నాన్న తయారు చేసినటువంటి ప్రజాస్వామికమైనటువంటి సాహిత్య స్వరూపం ఉందని, దాని ప్రభావం నా మీద ఉందని అనుకుంటూనే ఉంటాను. అలాగే మీ శిల్పం కూడా, శిల్ప ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది మీ రచనలో. నాన్నగారికి కూడా కథాశిల్పం మీద ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండేవనుకుంటా. ఎందుకంటే నాన్న ఒకసారి నాకు ఉత్తరం రాశారు కథాశిల్పం మీద. నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాన్నగారికి ఉత్తరం రాశాను, నవలా శిల్పం మీద నేను పరిశోధన చేస్తున్నాను, మీరు నాకు కొన్ని ఏమైనా చెప్తారా అంటే, ఆయన ముగింపు ఎలా ఉండాలి అనే దాని మీద నాకు ఒక లేఖ రాశారు, నా దగ్గర దాచుకున్నాను కూడా. అంటే ఆయన చాలా ఖచ్చితమైన స్పష్టత ఉండేది ఆయనకి, ఒక కథను ఎలా చెప్పాలి అనే దాని మీద. ఈ విషయంలో ఇంకో చిన్న తమాషా జరిగింది మా జీవితంలో. మా నాన్న తయారు చేసిన ప్రజాస్వామికమైనటువంటి సాహిత్య ప్రపంచం వల్ల ఇబ్బందులు ఎక్కువగా మా నాన్నకే జరిగాయి. ఎందుకంటే మా నాన్నకి ఉన్న బిట్టర్ క్రిటిక్స్ మేమిద్దరమే, నేను మా తమ్ముడు. మేమెప్పుడు సందేహించేవాళ్ళం కాదు, ఆయన చాలా సహజంగా చాలా సహనంగా మమ్మల్ని భరించారు కూడా. కథాశిల్పం విషయంలో ఆయన పెద్దగా ప్రయోగాలు చేసిన వ్యక్తి కాదు. ఆయనకి జీవితమే ఎక్కువ ఇష్టంగా ఉండేది. చెప్పాల్సిన విషయాన్ని ఎఫెక్టివ్గా చెప్పడానికి కోసం ప్రయత్నం చేశారు, కానీ ప్రయోగాలు చేయలేదు. మేమైతే ఒకసారి ఆయనతో ఈ ప్రశ్నను లేవదీశాం, ఏదైనా ఒక వస్తువు దొరికితే మీ దగ్గర శిల్పం అనే ఒక మిషన్ ఒకటి ఉంది, దాంట్లో పైన వస్తువును వేసేస్తారు, కింద ప్రోడక్ట్ లాగా కథ వచ్చేస్తుంది, ఇందులో ఏం ప్రయోగాలే చేయడం లేదు ఎందుకు అని అడిగాను నేను. ఆయన నవ్వేసి ఊరుకున్నారు, కానీ సరిగ్గా 3 నెలల తర్వాత ఒక కథ రాశారు ఆయన. ఆ కథ పేరు జీవన శిల్పం అని. ఆ కథలో ఆయన కథా ప్రయోగాన్ని చేశారు, కథను ప్రయోగంగానే చెప్పారు. కానీ చివరికి ఏమని తెలుస్తారంటే సాహిత్య శిల్పం కంటే జీవన శిల్పం చాలా గొప్పది అని చెప్పారు ఆయన. అట్లా శిల్పం గురించినటువంటి ఆలోచన నాకు చిన్నప్పటి నుంచి ఉంది. కానీ మీరు అన్న ప్రశ్న ఏంటి? నాన్నగారికి శిల్పం మీద స్పృహ ఉందని నేను భావించాను, అందుకంటున్నా. స్పృహ నేను అనడానికి కారణం, ఇప్పుడు కమ్మెతెమ్మర లాంటి కథ, ఇప్పుడు శిల్ప దృష్టి లేని వారు కమ్మెతెమ్మర లాంటి కథ రాయలేరండి. ఆ ముగింపుకు అది చదివినప్పుడు నేను ఎప్పుడైనా అనుకుంటాను, అసలు కథ అంటే ఇలా రాయాలి కదా అన్నట్టు ఉంటుంది ఆ కథ. అందుకని శిల్ప దృష్టితో చూసినప్పుడు ఆయన చాలా ప్రయోగాలు చేసినట్టు తెలుస్తుంది, కానీ ప్రయోగాలు కనిపించవు, సహజంగా ఉంటాయి. కాబట్టి పైగా నాన్న చేసినటువంటి శిల్ప ప్రయోగాలన్నీ జాతీయమైనవి. ఆయన అసలు సిసలైన పాత నార్తార్కార్ జిల్లా స్వబిడ్డ. అది జానపదులకు పుట్టిల్లు అక్కడ. మా ఊళ్ళో మా ప్రాంతంలో 18 రోజుల పాటు మహాభారత యుద్ధం జరుగుతుంది. పగల్లో 18 రోజులు హరికథ చెబుతారు భారతాన్ని. అదే కథని 18 రోజులు ఆటగా ఆడుతారు, నాటకాలుగా. తర్వాత పల్లెల్లో కావమ్మ కథలు, కాంబోజరాజు కథలు, ముగ్గురు మరాఠీ కథలు, ఇట్లా కథలు చెప్తారు. తర్వాత ప్రతి సంవత్సరము ఇంటికి వచ్చేటువంటి సంక్రాంతి శంఖం చెబుతూ సంక్రాంతి సమయంలో వచ్చేటువంటి జంగం వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ గొప్ప కథకులు. తర్వాత పల్లెల్లో వ్యవసాయ పనులన్నీ కథలతో ముడిపడినవే. పొలాలు చేసేటప్పుడు, సాగు చేసేటప్పుడు, తర్వాత పంట తీసుకొచ్చేటప్పుడు, వేరుశనగకాయలు ఒలిచేటప్పుడు, ఇలాంటప్పుడల్లా గ్రామీణులందరూ కూర్చొని పగలల్లా కథ చెప్తూ ఉంటారు. ఇవన్నిటిలో నుంచి ఆయన జాతీయమైనటువంటి శిల్పాలని చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. మనం ఆయన కథల్ని మీరు జాగ్రత్తగా చదివితే విషయం చాలా చిన్నదైనప్పటికీ దాని చుట్టూ చిలవల పలవలగా అల్లుకుంటూ
ఒక నేత పనిచేసేటువంటి ఒక కథకుడు కనిపిస్తాడు మనకి. ఇది జాతీయమైనటువంటి శిల్పం, అల్లిక జాతీయమైన, అది బాగా జాతీయం అవటంతో ఆయన కథల్లో శిల్పం తక్కువ అని మేము కూడా భ్రమించినట్టున్నాం మొదట్లో. కానీ ఇది తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. బాగా చెప్పారు. అయితే మీ ఇంటికి కూడా రచయితలు వస్తుండేవాళ్ళు కదా, వాళ్ళు ఎవరితో అయినా మీకు నేరుగా ప్రత్యక్షంగా మాట్లాడడం, వాళ్ళ ప్రభావాలు ఉంటానంటే ఉన్నాయా? చాలా చాలా. నాకు అది వెంటనే గుర్తుకొచ్చేది ఏమిటంటే, ట్యాగూర్కి ఇంట్లో ఈ మజ్లీస్ అని ఇన్ఫార్మల్ లిటరరీ గ్యాదరింగ్స్ జరిగేవట. అలాంటివి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉన్నాయి. నాకు ఉన్న మొట్టమొదటి చిన్ననాటి జ్ఞాపకం ఏమిటంటే, మా 20 ఇళ్ళు మాత్రమే ఉండే మా చిన్న పల్లెటూరులో ఒక పాత పూరింట్లో, ఒక ఏటి పక్కన ఉండే చిన్న పూరింట్లో తెల్లవారుజామున, ఇంకా సూర్యుడు ఉదయించని చల్లవారి చలికాలపు రాత్రుల్లో మా నాన్న ఒళ్ళో కూర్చొని, మా నాన్న చుట్టూ శాలువాలు కప్పుకున్న శాలువాలోకి నేను దూరు కూర్చున్నప్పుడు ఆయన ఏకాంత సేవ చదివేవాళ్ళు, తిరుపతి వెంకట కవుల ఏకాంత సేవ. బహుశా నాకు సాహిత్యానికి అది ఒక పెద్ద సుప్రభాతం లాగే తయారైంది. అప్పటి నుంచి జీవితం అంతా సాహిత్యమే. ఇంటికి వచ్చే మిత్రులందరూ సాహిత్యకారులే. మా నాన్నకి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రచయితలు అందరూ చాలామంది వచ్చేవాళ్ళు. సెలవులంటే రచయితలతో గడపడమే. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు, కలువకల్లు సదానంద గారు, ఓలేటి కృష్ణ, మునిసుందరం గారు, అట్లా ప్రాంతపు రచయితలు నూతలపాటి గంగాధరం గారు, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. దూర ప్రాంతాల నుంచి కూడా రచయితలు అందరూ వచ్చేవాళ్ళు. కలుసుకున్నప్పుడల్లా వాళ్ళు సాహిత్యం గురించే మాట్లాడుకునేవాళ్ళు. చిన్నపిల్లలుగా కూడా వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వినేవాళ్ళం మేము. అప్పటి నుంచి వాళ్ళందరితోనూ సాన్నిహిత సంబంధం ఉంది. మా నాన్నకున్నటువంటి స్నేహితులు ఎంత గొప్పవాళ్ళంటే, మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నేను చిన్నవాడినైనా నన్ను కూడా స్నేహితుడిగా గమనించారు. స్నేహితుడుగానే నాతో జీవితం అంతా గడిపారు. వల్లంపాటి గారు కానీ, సింగమనేరు గారు కానీ, వీళ్ళందరూ నన్ను నాన్నగారి తరం వాళ్ళు కూడా నాతో స్నేహితులుగానే ఉంటారు. నన్ను చిన్నవాడిగా ఎప్పుడు భావించలేదు. అందువల్ల ఒక గొప్ప సాహిత్య వాతావరణంలోనే పెరిగాను నేను చిన్నప్పటి నుంచి. అదే, అది కథల వరకు అంటే మీ ప్రభావాల వరకు. మీరు ఇంగ్లీష్ వైపు ఎప్పుడు వెళ్ళారు? ఇంగ్లీష్ సాహిత్యంలో పిహెచ్డీ చేసి ఇంగ్లీష్ ఆచార్యులుగా మీరు పదవీ విరమణ చేశారు ఎస్వి యూనివర్సిటీ నుంచి. ఆ ఇంగ్లీష్ వైపు ఏ దశలో వెళ్ళారు? అది జీవితం నడిపించింది అట్లా. నాకు నా జీవితం ఒక చిత్రమైనటువంటి పరిస్థితి తయారు చేసింది. నేను 10వ తరగతి చదివిన తర్వాత తిరుపతిలో చదవుకోవాలనేది నాకు పెద్ద కోరిక. పొరపాటున ఎక్కడైనా చిత్తూరుకి పంపించేస్తారేమో నా భయం. చిత్తూరుకి తిరుపతికి ఉన్న తేడా అది. ఎందుకంటే చిత్తూరు రంగు వెలిసిపోయిన బొమ్మలాగా ఉంటుంది, తిరుపతి అయితే ఆయిల్ పెయింటింగ్ లాగా మెరిసిపోతూ ఉంటుంది. కాబట్టి నాకు తిరుపతికి వెళ్ళాలని పెద్ద కోరిక. తిరుపతి కాలేజీలో అప్లై చేసిన తర్వాత మా నాన్న ఒకరోజు తిరుపతికి వెళ్తూ ఉంటే, నాకు తిరుపతి కాలేజీలో ఎట్లాగైనా సీట్ వచ్చేటట్టుగా చేయండి, మీకు అంతమంది మిత్రులు ఉన్నారు కదా అని అడిగాను. మా నాన్నగారు అక్కడికి వెళ్ళినప్పుడు, అప్పుడు పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేసే రామిరెడ్డి గారు అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా 2-3 కథలు రాశాడు, గొప్ప సాహిత్యమైన ఆయన. ఆయన కలిసినప్పుడు, ఇట్లా మా అబ్బాయి 10వ తరగతి అయిపోయింది, ఏదైనా కాలేజీలో చేర్పించాలని చెప్పి అనుకుంటున్నానంటే, ఎలాంటి చదువు చదివించాలనుకుంటున్నాను అడిగాడు. మా నాన్న తనకు సహజమైనటువంటి ఈ వినయంగా, ఏదో తన కాళ్ళపైన వాడు నిలబడే చదువు చదివిస్తే చాలే అని అన్నారు ఆయన. అలాంటప్పుడు మీరు పాలిటెక్నిక్లో చేర్పిస్తే బాగుంటుంది కదా అని అన్నాడు. దాంతో ఇంటర్మీడియట్లో చేరాల్సిన వాడిని నేను, పాలిటెక్నిక్లో డిఫార్మసీలో చేరాల్సి వచ్చింది. డిఫార్మసీ 2 సంవత్సరాలు చదివిన తర్వాత అంతటితో చదువులు ముందుకెళ్ళే అవకాశం లేకుండా పోయింది. ఆ రోజుల్లో బీఫార్మసీ అనే అనే కాలేజీ వైజాగ్లో మాత్రమే ఉండేది. దానిలో కూడా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి వచ్చేదే కానీ సీటు డిఫార్మసీ వాళ్ళకి లేదు. అందువల్ల దాదాపుగా నా చదువులు అక్కడికి ముగిసిపోయినట్టే లెక్క. కానీ ఈ పని చేసినందుకు, నన్ను ఈ కాలేజీలో చేర్పించినందుకు మా బంధువులు మిత్రులు అందరూ పాపం మా నాన్నపైన విరుచుకుపడ్డారు. వీడెవడో బాగా చదువుకునే కుర్రాడు, వీడు తీసుకెళ్ళి ఇట్లాంటి పని చేసావు ఏమిటి అని ఆయన మీద విమర్శలు వచ్చాయి. ఆయనకు కూడా ఎందుకో కొంచెం మనసు చూకుమంది. అప్పుడు ఈ డిఫార్మసీ చేసి ఇంట్లో ఊరక కూర్చున్న రోజుల్లో ఆయన ఇంటర్మీడియట్ పుస్తకాలన్నీ తీసుకొచ్చి పరీక్ష రాయమన్నారు. అప్పుడు 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ని ఒకటేసారి రాసే అవకాశం ఉండేది. ఆ పరీక్ష రాస్తే ప్రైవేటుగా నేను, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది.
దాంతో మరింత ఎక్కువగా ఈ మిత్రులు బంధువులు విమర్శించేసరికి ఆయన నన్ను నువ్వెందుకులే చదువుకోరా అని మళ్ళీ నన్ను డిగ్రీలో చేర్పించారు. కాబట్టి మ్యాథమెటిక్స్లో నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ సులభంగా మ్యాథమెటిక్స్లో చేరి ఇంజనీర్లు అయిపోయారు అప్పటికీ. కానీ నేను మాత్రం హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ అనే రాయల్ గ్రూప్లో చేరి ఆనందంగా చదువుకునే అవకాశం వచ్చింది. అట్లా నేను వెనకబడ్డాను అసలు చదువుల్లో. వెనకబడినప్పుడు కానీ మా నాన్నకి చిన్నప్పటి నుంచి సాహిత్యం ఇంగ్లీష్లో చదువుకుంటే బాగుంటుంది కదా అని కోరుకుండేది. ఇంగ్లీష్ చదువుకుంటే ప్రపంచ సాహిత్యాన్ని అంతా చదువుకునే అవకాశం ఉంటుంది కదా అని ఆయన అనేవాళ్ళు. ఆ మాట నాకు ఒక బీజంలాగా నా మనసులో పడ్డట్టుంది. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఇంగ్లీష్ ఎంఏలో చేరాను. ఇంగ్లీష్ ఎంఏలో చేరిన తర్వాత అక్కడ పాఠాలు విన్న తర్వాత కానీ నాకు ఉద్యోగం అంటూ చేస్తే మా గురువుల్లాగా చేయాలని, ఆ జీవితం అంటే ఇంగ్లీష్ సాహిత్యం పాఠం చెబుతూనే గడపాలనేటువంటి, గడిపితేనే జీవితం అనే ఒక ప్రగాఢమైన విశ్వాసం నాకు అప్పుడు కలిగింది. ఎంవి రామశర్మ గారు, కృష్ణారావు గారు, జయంత గారు, పనతుల రామచంద్రయ్య గారు, మా గురువులందరూ మహామహా పండితులు. వాళ్ళ పాఠాలు విన్న తర్వాతే నాకు ఇంగ్లీష్ సాహిత్యాన్ని మరీ బాగా చదువుకోవాలని, అక్కడే ఉద్యోగం తెచ్చుకోవాలని కోరిక పుట్టింది. దాంతో అదొక తపస్సులాగా దాదాపు ఒక 6-7 సంవత్సరాలు నేను రాసుకోవడం కూడా మానేసి నేను పూర్తిగా చదువుల మీద ధ్యాస పెట్టాను. ఆ 6-7 సంవత్సరాలు రాయడం మానేసింది చాలా పెద్ద ప్రభావాన్ని చూపెట్టింది నాకు. అంతకుముందు రాసిన రచనలన్నీ నా రచనలు కాదు, కానీ ఇంగ్లీషు సాహిత్యం చదువుకున్న తర్వాత, అక్కడ పరిశోధన చేసిన తర్వాత, అక్కడ ఉపాధ్యాయుడు అయిన తర్వాత నేను క్రమంగా సాహిత్యం అంటే నాదైన జీవితాన్ని చూడడం, నా చూపును నేను చూడటం, నాకు తెలిసిన విషయాలు రాయడం అనే విషయాన్ని తెలుసుకున్నాను. అట్లా ఇంగ్లీష్ సాహిత్యం వైపుకి నేను వెళ్ళాల్సిన అవసరం. మీ నవల దగ్గరకు వస్తే ముందు కొండ కింద కొత్తూరు నవల, ఆ నవల మీరు దాని గురించి చాలా రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. మీకు కూడా వ్యక్తిగతంగా మీరు ఇష్టపడిన నవల అనుకుంటాను ఆ నవల. ఆ నవలకు వెనక ఉన్న నేపథ్యం ఏమిటంటే, మీరు ఒక ప్రాంతపు జీవితం, ఒక హీరో హీరోయిన్ ఒక ముగింపు ఉండవు కదా, ఒక ప్రాంతపు ప్రజల జీవితం, దానిలో నగరీకరణ. తిరుపతి ఒక అద్భుతమైన ప్రదేశంగా అక్కడ కనిపిస్తుంది. ఒక పల్లెటూరు నుంచి తిరుపతికి వలస రావడం అనేది నేపథ్యంగా తీసుకొని వ్యక్తుల జీవిత చిత్రణ. అందులో వ్యక్తిగతంతో ప్రారంభమై రాజకీయంలోకి వెళ్ళే నవల అది. అంటే మీకు అది ఎలా వచ్చింది ఆలోచన కొండ కింద కొత్తూరిది? మీరు చెప్తూ ఉంటే మీ స్పందన ద్వారా దాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ అది పుట్టింది వేరే రకంగా పుట్టింది. మేము దాదాపు 7-8 సంవత్సరాల కాలం తిరుపతికి 10-15 కిలోమీటర్ల దూరంలో ఉండే కోటాల అనే చిన్న ఊళ్ళో ఉన్నాం. మా నాన్న అక్కడ టీచర్గా పనిచేసేవాళ్ళు. మేము రోజు అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళి ఉదయం రైల్లో వెళ్ళి సాయంకాలం వచ్చేవాళ్ళం. 8 సంవత్సరాల పాటు ఊళ్ళో ఉన్నా. ఆ ఊరు నేపథ్యంగా ఒక సమకాలీనమైన జీవితాన్ని గురించి రాయాలన్న కోరిక అయితే నాకైతే ఉండేది. నేను ఈ కథ ఈ నవల ప్రారంభించేటప్పటికీ నేను ఏం రాస్తున్నానో తెలియదు నాకు. ఆ జీవితం మాత్రం తెలుసు, ఆ పాత్రలన్నీ తెలుసు. అది ఈ నవల చిత్రంగా తయారైంది. తన 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 పాటుకు తాను సహజంగా ఆ నవల ఎదిగింది. అట్లా అది అట్లా తయారైంది. నాకు మొదటి చాప్టర్ రాసేటప్పుడు చివరి చాప్టర్ ఏం జరుగుతుందో నిజంగా తెలియదు నాకు. అంటే తన తనంతట తానుగా తయారైనటువంటి నవల అది. ఆ పాత్రలు ఆ నేపథ్యం అంతా వాస్తవమే. కథ కూడా వాస్తవంగా తయారైంది. అది సమకాలీన సమాజపు అన్ని పార్శ్వాలని తడమాలన్నది ఆ నవల్లో ఉన్నటువంటి రచయితకున్న కోరిక. అయితే అది చివరికి రాజకీయమైనటువంటి నవలగా తయారైంది. అది దానికి వచ్చినటువంటి సహజమైనటువంటి పెరుగుదలే. పైగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి ఈ నేతి బీరకాయలో నిజంగా ప్రజాస్వామ్యం అంటూ ఉందా? అసలు ప్రజాస్వామ్యానికి మానవ మనస్తత్వానికి కుదురుతుందా అన్నది చాలా మౌలికమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆ నవల ఒక సృజనాత్మకమైనటువంటి సమాధానాన్ని నాకు కూడా తెలియజేసింది. నవల మీరు అన్నట్టుగా నవల నిజానికి ప్రయాణమే. ఈ ప్రయాణంలో పాఠకుడి కంటే ముందు రచయిత చాలా విషయాలు తెలుసుకుంటాడు.
ఆ మనుషులు ఎట్లా తయారవుతారు, వాళ్ళ వాళ్ళ ప్రయాణాలు, ప్రారంభాలు, ప్రస్థానాలు గమనించినప్పుడు మన భారతదేశపు ప్రజాస్వామ్యపు ప్రస్థానం కూడా దాంట్లో నాకు స్పష్టంగా కనిపించింది. అట్లా ఆ నవల అలా రూపొందింది నవల. అది దాని ముందు మాటలో కూడా నేను ఒక మాట చెప్పాను, నేను ఒక శిల్పంలోంచి అనవసరమైన భాగాలను తీసేస్తే శిలలోంచి అనవసరమైన భాగాలను తీసేస్తే అది శిల్పంలాగా తయారవుతుంది. నాకు తెలిసిన జీవితంలోంచి అనవసరమైన విషయాలను తీసేస్తే ఆ నవల తయారైంది. అది ఆ నవలకున్న శిల్పం. అది ఆ నవలలో అంటే కొన్ని చక్రాలుగా విభజించి చూస్తే ఆ నవలని నాకు అనిపించిన స్పందన చెప్తున్నాను. అంటే మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రకంగా అర్థమవుతుంది ఒక టెక్స్ట్. అలా మనం చూసుకున్నప్పుడు దాన్ని ఎక్కువ మంది అర్జునుడి వైపు నుంచి చూస్తే కథ అడవికి నగరానికి ఉన్న తేడా, అడవిలోకి వెళ్ళిపోతుంది మధ్యలో కథ, అడవిలో చాలా సుదీర్ఘమైన సంఘటన ఉంది కాబట్టి ఒక రకంగా అడవి అంటే ప్రకృతి సహజమైంది, ఈ నాగరిక నగరం అనేసరికి మనుషులు కల్పించుకున్నది, ఆ తేడా కనిపించడం అనేది ఒక దశ, ఒక స్థాయి. ఎందుకంటే చాలా లేయర్స్ ఉన్నాయి నవల్లో, ఒక రకంగా లేదు నవల, చాలా పొరలు ఉన్నాయి దానిలో. అలా దాంతోపాటు నాకు అనిపించింది మగవాళ్ళందరూ సోంబేర్లు ఎక్కువ ఆ నవల్లో. మీరు కావాలని చేశారో నాకు తెలియదు, ఎప్పుడు మీరు చిత్రించేటప్పుడు ఆడవాళ్ళు దళితులు ఎప్పుడు పనిచేస్తుంటారు నవలంతటా, వాళ్ళు ఎప్పుడు పనిలోనే ఉంటారు, ఏదో ఒక చర్య ఉంటుంది వాళ్ళు చేస్తున్న ఒక పని ఉంటుంది. ఈ పేకాడాడే గుంపు ఉంది కదా, ఈ గుంపు ఎప్పుడు నిష్క్రియ, అదొకటి నాకు అనిపించింది. ఏమంటే శ్రమజీవనం అనేది ఎవరు చేస్తున్నారు అని మీరు ఒక వ్యాఖ్యానం చేస్తున్నట్టుగా, సమాజంలో శ్రమజీవులు ఎవరు అని, ఇంట్లో పని బయట పని కూడా ఆడవాళ్ళే చేస్తారు అనవాళ్ళు, నిజానికి అప్పులు ఇవ్వడం దగ్గర నుంచి కూడా దగ్గర నుంచి ఇంటి పనితో సహా ఆడవాళ్ళు చేస్తుంటారు. సరే దళితులు సరే అంత శ్రమజీవనం మొత్తం వాళ్ళే చేస్తుంటారు. ఈ అగ్రకులాల వాళ్ళు పురుషులు ఎక్కువగా ప్రేక్షకుల్లాగా చేస్తుంటారు, అదొకటి. రెండవది శిల్పపరంగా మీరు ప్లాన్ చేశారో లేదో నాకు తెలియదు అండి, ఆ ప్రశ్న కొంచెం సుదీర్ఘంగా ఉంది. రెండవది ఏంటంటే ఈ పేకాటను చూడండి, అది గొప్ప మోటివ్ ఆ నవల్లో. మీకు మొదటి నుంచి చివరి దాకా పేకాడుతూనే ఉంటారు కదా గుంపు, అది కోరస్ చేసే పని చేసింది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు గ్రీకు నాటకంలో కోరస్ అంటే వీళ్ళు పాత్రలు కూడా అవడం యాదృచ్ఛికం అనుకోండి, కోరస్లో వాళ్ళు పాత్రలు కారు, సాధారణంగా వాళ్ళు విడిగా ఉంటారు అనుకోండి, వ్యాఖ్యానం చేస్తారు, జరిగిపోయింది చెప్తారు, జరగబోయేది చెప్తారు, మామూలుగా కోరస్ చేసే పని నాటకంలో, గ్రీక్ నాటకంలో ఆ పని ఈ పేకాడ గ్రూప్ చేస్తుంది, జరుగుతున్నవన్నీ చర్చిస్తుంది. ఆ పేకాడ మొత్తం నవల చివరి దాకా ఉంది, ప్రతి సన్నివేశంలోనూ పేకాడతో స్టార్ట్ అవుతుంది. అది మీరు కాన్షియస్గా చేశారా, ఉద్దేశపూర్వకంగా చేశారా, మీరు అన్నట్టుగా సహజంగా కథలోంచి వచ్చిందా? దీనికి నా ప్రశ్న పెద్దగా ఉంది, మీ జవాబు ప్రశ్న కూడా సమాధానం కూడా దానికి ఇట్లాంటిదే ఒకటి ఉంది. ఎట్లా అంటానంటే ఈ రచయిత అనేవాడు కూడా ఒక మనిషే. వీడు ఎట్లాంటి వాడంటే తను రాసిన తర్వాత తను చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకుడు పట్టుకోలేకపోతే చాలా బాధపడతాడు. ఇంకో తమాష ఏంటంటే అన్నీ పట్టేసుకుంటే కూడా వీడికి కార్నర్ అయిపోయినట్టుగా ఉంటుంది. నాకు ఇది రెండు ప్రమాదాలు ఉన్నాయి. మీరు సమాధానం చెప్తుంటే నాకు కొంత కొంతవరకు కార్నర్ చేసేసారనిపించింది. నిజంగా నాకు సంతోషం వేసే విషయం ఏంటంటే నేను చేసిన పనే కాదు జీవితం కూడా అదే, పల్లెల్లో శ్రమంతా దళితులు స్త్రీలే చేస్తారు. అన్నీ మీరు భారతదేశంలో ఉన్న గ్రామాలన్నింటికి వెళ్ళండి, బహుశా చాలామంది ఈ మాట అంటే తమ మీద విరుచుకు పడతారేమో, కానీ సత్యం ఏంటంటే అగ్రకులాలకు చెందినటువంటి మగవాళ్ళందరూ సోంబేరులు, సోమరులు, బాగానే రాశారు అందులో, చాలా సోమరులు, చాలా బాధేసే విషయం. మరి పల్లెల్లో రైతు కుటుంబాలు కొన్ని రైతు కుటుంబాలు కాదు, చాలా కొన్ని 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 ప్రత్యేకమైన రైతు కుటుంబ పల్లెల్లో స్త్రీలు ఉదయం నుంచి రాత్రి దాకా శ్రమజీవనమే చేస్తారు. ఈ మగవాళ్ళందరూ పేకాడుతూనే జీవిస్తారు. అది చాలా కష్టమైన, స్త్రీల మీద చాలా విమర్శలు వస్తాయి అక్కడ, వాళ్ళు తిరుగులు తిరుగుతారు, ఇది చేస్తారు, కానీ కుటుంబ పోషణ కోసం వాళ్ళు చేసేంత శ్రమ, వాళ్ళకున్నంత కమిట్మెంట్ మగవాళ్ళకు ఉండదు. అది చాలా స్పష్టంగా కనిపించే విషయం. ఇది నేను పనిగట్టుకు చేసింది కాదు, జీవితంలో ఉన్నదే జరిగింది, ఆ పల్లెటూళ్ళలో జరుగుతూ ఉంది. అది మొదటిది. రెండవది మీరు చెప్పినట్టుగా కోరస్గా తయారైందన్నారు కదా, అది నాకు తెలిసి తెలియదు ఆ విషయం, కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే నిజమే కదా అనిపిస్తోంది నాకు. వాళ్ళ ఆ నవల ప్రారంభంలో దానికి ఒక భూమిక ఉంటుంది, అసలు ఆ భూమికని తీసేస్తే ఏమిటని కూడా కొంతమంది అడిగారు, కానీ అది ఏ నేపథ్యం నాకు, ఆ నేపథ్యంలో ఆ వ్యక్తుల స్వభావాలన్నీ పరిచయం అవుతాయి. అట్లాగే ఈ పుస్తకానికి ఒక ఉపసంహారం కూడా ఉంటుంది, ఉపసంహారము ముందే నవల
పూర్తి చేసేస్తే బాగుంటుంది కదా అని కూడా అన్నారు నాకు. కానీ ఉపసంహారం అనేది చాలా అవసరం దానికి. ఆ ఉపసంహారం అనే మాట నేను కావాలని పెట్టాను. ఉపసంహారం అంటే మళ్ళీ చంపడం అని కూడా అనుకోవచ్చు కదా, అట్లాంటి పని ఉంటుంది దాంట్లో. అది ఒక మిత్రుడు, ఒక సాహిత్య విమర్శకుడు అయితే దాన్ని మ్యాజిక్ రియలిజం కూడా వచ్చింది కదా అన్నాడు నాకు. నాకు అది తెలియదు మ్యాజిక్ రియలిజం అని. కానీ ఎంత అపహాస్యంగా తయారైంది మానవ ప్రవృత్తి. ఒకడు దుర్మార్గుడైన వాడు ప్రసిద్ధుడైపోతే వాడి ప్రాపకం కోసం మనుషులు ఎంతగా వ్యక్తిత్వాలను చంపుకుంటూ తిరుగుతారు, ఎటువంటి గమ్యానికి మనల్ని లాక్కెళ్తారు వీళ్ళు అనేది పెద్ద ప్రశ్న. దీనికంతా ఆ పల్లెల్లో ఉండేటువంటి ఆ సోమరితనానికంతా వాళ్ళు పేకాడమే పెద్ద ప్రతీక. అది మాత్రం తెలుసు, కానీ అది కోరస్ అయిందన్న విషయం నాకు మీరు చెప్తేనే తోస్తుంది. ప్రతి సన్నివేశానికి ముందు వ్యాఖ్యానం వస్తుంది వాళ్ళకి. ఈ గుంపు కలవందే కథ ముందుకు నడవట్లేదు. ఆ గుంపు తప్పనిసరిగా కలిసి అక్కడ కూర్చుంటారు. అది చాలా ముఖ్యమైన ఘట్టం నవలలో. ప్రతి ప్రధాన సన్నివేశానికి ముందు పేకాట వస్తుంది. పైగా ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఒక టేబుల్ అంటారు వాళ్ళు. టేబుల్ ఉంటే ఆరు మంది కావాలి వాళ్ళు. ఒక్కోసారి ఇద్దరు ముగ్గురు తప్పిపోతే వాళ్ళు మనుషులు సమకూర్చుకోవడం కోసం నానా తంటారు. ఎవరినైనా తీసేసుకుంటారు, శత్రువునైనా సరే చేర్చుకుంటారు. వాడికి కౌంట్ కావడం, వాడికి కౌంట్ కావాలి. అయితే పల్లెల్లో అలాంటి ఇల్లు ఒకటి ఉంటుంది, అది జ్యోతగృహం. అనఫిషియల్ జ్యోతగృహాలు పల్లెల్లో ఉంటాయి. సారా అంగళ్ళు కూడా అలాంటివి. పెద్దగా గవర్నమెంట్ అంగళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. ఇట్లా తీసుకెళ్ళి రీటైల్గా ఇళ్లలోనే అమ్మే వాళ్ళు ఉంటారు. అది ఒక జీవనోపాధిగా తయారు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మానవ స్వభావంలో ఉన్నటువంటి చీకటి కోణాలే. ఈ నవల ఇంకొక ఇది చాలామంది ప్రస్తావించింది కూడా, మీరు కుక్కలని గురించి మాట్లాడండి. అంటే మన దగ్గర ప్రజాస్వామ్యం అన్నది మనకు సహజంగా వచ్చింది కాదు, బ్రిటిష్ వాడు డాబర్ రూపంలో మనకి ఇచ్చింది అన్నట్టుగా దాన్ని కూడా ప్రతీకగా వాడారని. అసలు మీ కథల్లో ప్రతీకాలు బాగా ఉంటాయి. అది కూడా మీరు కాన్షియస్గా మూడు రకాల కుక్కల్ని చూపించారా? అది కొంచెం కాన్షియస్గా జరిగిన పని. ఎందుకంటే ప్రజాస్వామ్యం అన్నది మన భారతీయ స్వభావంలో లేదు. ఇంతకు ప్రజాస్వామ్యం అనేది ఎక్కడైనా సక్సెస్ అయిందా అనేది కూడా పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఏదో ప్రాచీన నగర రాజ్యాల్లో చాలా తక్కువ మంది పౌరులే ఉండే దేశాల్లో రీకాల్ చేసే అవకాశం ఒకటి ఉండేది, వాళ్ళ మీద విమర్శ పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఒక మనం ఓటు వేసే శక్తి మనకు లేదు, మనం ఓటు వేయకపోయినా జరిగే నష్టం లేదు. ఒకసారి గెలిచిన తర్వాత వాడు ప్రజానాయకుడు కాదు, ఒక డిక్టేటర్ లాగే. ఇక్కడ మళ్ళీ మనకు రాజరికము ఫ్యూడల్ వ్యవస్థ సాగుతోంది, కానీ మనకేం ప్రజాస్వామ్యం లేదు. కాబట్టి విస్తృత రూపంలో చూస్తే మనిషికి ప్రజాస్వామ్యం కుదురుతుందా లేదా అన్న ప్రశ్న ఒకటి. భారతీయ సమాజానికి మరింత ఖచ్చితంగా అది మనకు కుదురుతుందా లేదా అనేది ప్రశ్న. ఈ ప్రశ్న నాకు అంతర్గతంగా ఉన్నట్టుందా, అందువల్ల ఆ నవల్లో అది ఎట్లా వ్యక్తమైంది. అందుకే మీరు ఒక పల్లెటూరు, ఒక చిన్న పల్లెటూరు నేపథ్యం తీసుకున్నా మీరు చెప్పిన విషయాలన్నీ ఏ నగరానికైనా ఏ ప్రాంతానికైనా వర్తిస్తాయి. అందులో మీరు చెప్పిన రాజకీయాలు ఎలా మారిపోతారు, అధికారంలో ఉన్నవాడి కోసం ఎలా మారిపోతారు అన్నది, అవి ఎక్కడైనా వర్తిస్తాయి నిజంగా మీరు చెప్పినవన్నీ కూడా. కాబట్టి అందుకే అది టాపికల్ నవల అవుతుంది ఏనాటికైనా. అది కొంచెం ఆ నవల ఆ చివర ఆ కుక్కల గొడవ అంతా వస్తుంది కదా, అది అక్కడ ఫార్సికల్గా తయారైంది. అది ఎందుకు ఫార్సికల్గా తయారైందంటే జీవితమే అపహాస్యమైనటువంటి సందర్భం, ఈ రాజకీయ వ్యవస్థ అపహాస్యమవుతున్నటువంటి తీరు, అది సహజంగానే అట్లా తయారైంది. అందుకే మీరు మీ నాన్న చెప్పింది మీకు వర్తిస్తుంది అంటున్నాను. జీవన శిల్పమే మీరు రాసిన కథా శిల్పం కూడా. వస్తువుకి శిల్పానికి ఉన్నటువంటి అవినాభావమైన సంబంధం ఏంటంటే ప్రయోగాలంటూ ప్రత్యేకంగా చేసేవి ఏమి ఉండవు. మనం ఎన్నుకున్న వస్తువే దాని శిల్పాన్ని తయారు చేసుకుంటుంది. జీవిత సాధన చేయను తెలుసుకున్న సత్యం ఏంటంటే మనం అంటూ పనిగట్టుకు చేసేందే కాదు, జీవితంలో ఏ కోణాలని మనం ఎన్నుకుంటాము, ఎటువంటి సంక్లిష్టమైనటువంటి జీవితాన్ని మనము మనం వ్యక్తం చేయాలనుకుంటామో దానికి తగిన శిల్పం దానికి వస్తుంది. రచయిత ఒక మీడియం లాగా తయారు కావాలి చివరికి. వాడి వ్యక్తిగతమైనటువంటి అహంభావము, వాడి వ్యక్తిగతమైనటువంటి ప్రయోగశీలత ఇక్కడ పనిచేయవు. ఎంతగా తనను తాను ఒక మాధ్యమంగా మార్చుకుంటాడో అంతగా అతను దానికి సరిపోయే శిల్పాన్ని ఎన్నుకోగలుగుతాడు. అయితే మీ ఆమ్స్టర్డామ్ నవల గురించి మాట్లాడుకోవాలి, మీరు అలా అన్నారు కాబట్టి శిల్ప వస్తువే శిల్పాన్ని ఎన్నుకుంటుంది. పైగా రచయిత అక్కడ మీరు నేను
ఉత్తమ పురుషులు రాసుకున్నారు ఆ నవల్ని ఆమ్స్టర్డామ్లో అద్భుత యాత్ర. ఆ నవలకు నేపథ్యం, ఆ నవల ఎన్ని రెండు మూడు సార్లు చదివితే తప్ప అర్థం కానట్టుగా ఉంటుంది ఆ నవల. అయితే ఆ నవల ద్వారా మీరు ఏం చెప్పాలనుకున్నారు? 22 గంటలు ఎయిర్పోర్ట్లో ముక్కు మొహం తెలియని ఇద్దరు కలిసి ప్రయాణం చేసేటప్పుడు, ఇద్దరు భావజాలాలు పూర్తిగా విరుద్ధమైనప్పుడు, వాళ్ళిద్దరి ద్వారా మీరు మొత్తం ఒక దేశాన్ని చూపించినట్టు అయింది. మీ ఉద్దేశం కూడా అదేనా? అది ఒక రకంగా పుట్టి మరొక రకంగా ఎదిగిన నవల. మన ప్రస్తుత ప్రపంచంలో ఉన్నటువంటి రిలీజియస్ ఫ్యానటిజం గురించి రాద్దాం అనుకున్నటువంటి ఆ నవల నిజానికి మతం గురించినటువంటి చర్చలన్నీ రేకెత్తుతుంది. అది మతము మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనే విషయాలన్నీ చెబుతుంది. అది చెబుతుంది ఆ నవల. అది ఒక్కటే కాదు, మనిషికి మనిషిని నమ్మే అలవాటు పోయిందని, విశ్వాసం అనేది పోయిందన్నది బాగా చెప్తుంది ఆ నవల. అందరూ అందరిని అనుమానంగానే చూస్తారు ఇప్పటి సమాజ లక్షణం అది. అలా తయారైంది, మనకి తయారైంది. మరి ముఖ్యంగా మనం విదేశాలకు ప్రయాణం చేస్తే మన జీవితం అనేది ఒక పెద్ద అదాల గది అనే విషయం మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఎక్కడికక్కడ అనుమానాలే, ఎయిర్పోర్ట్లో ప్రతిదీ తనిఖీ చేస్తారు. అమెరికాకి వెళ్తే మేము ఒకసారి సియర్స్ టవర్స్ ఎక్కుతుంటే ఎక్కుతున్నంతసేపు అక్కడ ఉన్నంతసేపు అక్కడ ఉన్న వాళ్ళందరూ బిల్ ఆడిన నామస్మరణ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అంతగా తీవ్రవాదం పెరిగిపోయింది. ఈ తీవ్రవాదము తీవ్రవాదపు ఒక కొస నాకు ఆమ్స్టర్డామ్లో పర్సనల్గా దొరికింది. అక్కడ మేము 22 గంటల సేపు ఆగిపోవలసి వచ్చింది. ఆగిపోయిన తర్వాత మరొక 8 గంటల సేపు ఫ్లైట్ టేక్ ఆఫ్ కాలేదు. సరే, అది ఎప్పుడో సునాయాసంగానే వచ్చేసాం, ఏం పెద్దగా జరగలేదు. కానీ వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా ఆలస్యం అయింది, ఎందుకు అందరూ మనల్ని చూసి ఆందోళన పడుతున్నారని చెప్పి నేను వెతికితే సరిగ్గా 18-15 రోజుల ముందు అదే ఎయిర్పోర్ట్లో కొంతమంది భారతీయుల్ని పాకిస్తానీయులని అనుమానించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే అదే సంఘటన మేమున్నప్పుడు కూడా జరిగి ఉండాల్సిందే కదా, ఎందుకు ఇంత ప్రమాదం జరిగిందని నేను ఎయిర్పోర్ట్లో జరిగేటువంటి ఈ ప్రమాదాల గురించి తెలుసుకుంటే నాకు చాలా సంగతులు తెలిసాయి. అప్పుడు నేను ఈ రిలీజియస్ ఫ్యానటిజం గురించి కూడా చాలా విషయాలు చదువుకొని తెలుసుకున్నాను. తెలుసుకున్నప్పుడు ఆ విచిత్రమైనటువంటి ఆ సంఘటనల ద్వారా నాకు మనిషికి మతానికి ఉన్నటువంటి సంబంధం గురించినటువంటి చర్చ కూడా రేకెత్తించింది. నేను ఇంగ్లీష్ సాహిత్యాన్ని చాలా చదువుకోవటం, తర్వాత గ్రాహం గ్రీను, గోల్డింగ్ లాంటి రచయితలు చదువుకోవటం వల్ల, ఇంకా టాల్స్టాయ్, ట్యాగూర్ ఇలాంటి వాళ్ళందరూ మన ఈ దీని గురించే మాట్లాడారు. కానీ ఈ దీనికి ఒక సరైనటువంటి సమాధానం దొరకటం లేదు మనకి. ఎందుకు ఈ నవలలో కూడా ఒకడు మళ్ళీ ఒక కొత్త మతాన్ని తయారు చేయాలనుకుంటాడు. ఆ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు నేను మతాన్ని గురించినటువంటి చాలా విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశాను. అందులో వాళ్ళకు కొన్ని మానవాతీతమైన శక్తులు ఉంటాయని, ఈ మిస్టికల్ కమ్యూనికేషన్స్ వస్తాయని, ఇలాంటివన్నీ మనకు చరిత్రలో చదువుకున్నవే, వీటిని ఆధారంగా చేసుకునే మతం అయితే పెడతాం అనుకుంటాడు. ప్రతి మతం కూడా ముందు మానవత్వపు ఎక్స్టెన్షన్గానే ప్రారంభమైంది. మనకు రకరకాల మతాలు ఉన్నాయి, కొన్ని ఎడారుల్లో పుట్టాయి, కొన్ని డెల్టాల్లో పుట్టాయి. ఆ ప్రదేశాలను బట్టి కూడా వాళ్ళ నమ్మకాలు అయితే పుట్టాయి. ఆ కాలానికి సరిపోయే మతాలు అవి, వాటిని ఇప్పటికి కూడా మనము అన్వయించుకొని ఆ పాత మూస ధోరణిలోనే జీవించి దాన్ని వ్యతిరేకించడం అనేది హెరసే అని, తర్వాత మతాన్ని వ్యతిరేకించడం అని, దుర్మార్గమని, తప్పని చివరకు చంపుకునేదాకా వెళ్ళిపోతున్నారు. ఈ దుర్మార్గానికి నివారణోపాయం ఏమిటి అనేది పెద్ద ప్రశ్న. నిజానికి ఈ ప్రశ్న ఎంత పాతదో, దీనికి సమాధానాలు కూడా అన్ని మంది చేశారు. ఎక్కువగా మతాలు పుట్టింది, ఎక్కువగా ఈ సమాధానాలని వెతికింది భారతదేశంలోనే కావడం చాలా చిత్రమైన విషయం. మనకి బుద్ధుడు చేసిన పని అదే, తర్వాత రవీంద్రనాథ్ ట్యాగూర్ పనిచేశాడు, అక్బర్ పనిచేశాడు, సమకాలీన ప్రపంచంలో జిడ్డు కృష్ణమూర్తి పనిచేశాడు. కానీ వాళ్ళు చెప్పిన మాటలు ఏమి మనం వినలేదు, మనం ఎప్పుడూ మనం వాటిని పాటించలేదు. ఇంకా దాంట్లో కూడా ఆ నవలలో కూడా వాడు మనుషులకు మేలు చేయాలనే నా మతాన్ని తయారు చేస్తానంటాడు. తర్వాత ఆ మిత్రుడు నీ మాట ఎవరు వినకపోతే ఏం చేస్తావంటే వాడి మీద నేను వాని మీద హింసించైనా ఉన్న మార్గాన్ని తెచ్చుకుంటానంటే అది అది దాదాపుగా తారస్థాయి చేరే పాయింట్, అసలైన పాయింట్ అది. అసలు ఇప్పుడు జరుగుతున్నది అదే కాబట్టి, అది జరుగుతుంది అది. అట్లా ఇది సమకాలీనమైన సమస్య. ఆ సమకాలీనమైన సమస్యలో ఆ నవల చదువుతున్నంతసేపు చాలా హాస్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది పెద్ద ఫెరోషియస్ హ్యూమర్.
దీంట్లో జరుగుతున్నదంతా పెద్ద ట్రాజడీ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ నవలలో కించింతైనా కల్పన లేదు. ఆ పాత్ర రిలీజియన్ తయారు చేసేప్పుడే పాత్ర ఉంది మాత్రమే, అది మాత్రమే కల్పన తప్పితే అందులో జరిగిన సంఘటనలన్నీ యథాతథంగా అన్ని ఎయిర్పోర్ట్లోనూ జరిగినవి. ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నాం, అయినా ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో జీవిస్తూ ఉన్నా కూడా వాడు మళ్ళీ ఒక కొత్త మతాన్ని తయారు చేసుకుంటున్నాడు. అది జీవితంలో ఉన్నటువంటి వైచిత్ర్యం. పైగా మతం అనేసరికి ఒక అద్భుతాన్ని దానికి కల్పించడం, అంటే మనిషిని కుతూహలం రేపెట్టడానికి అద్భుతాలు, మానవాతీతమైన పని చేయడమే మతం అని. నిజానికి అది కాదు మత మతం, కానీ అది అన్నట్టుగా అతను ఇచ్చే కాదని మనకి ట్యాగూర్ చెబుతాడు. ఆయన ది రిలీజియన్ ఆఫ్ ఏ పోయట్ అని అద్భుతమైన వ్యాసం రాస్తాడు. ఆయన జిడ్డు కృష్ణమూర్తి అదే చెప్పాడు, అర్థం కాని విషయాల గురించి ఎందుకు బాధపడతావు, నీ శరీరం గురించి చూడు, నీ మనసు ఎట్లా పనిచేస్తుందో చూడు, వర్తమానంలో జీవించు అని ఆయన మనకి సత్యాన్ని చెప్పాడు. కానీ ఎంతమంది మనం దాన్ని అర్థం చేసుకుంటున్నాం? ఆధునికులమని మనం అనుకుంటున్నాం, కానీ ఎంతవరకు మనం ఆధునికులం అయ్యామన్నదే ఆ ప్రశ్న. అదే దాంట్లో జరిగిన, అంటే మామూలుగా మరొకరు ఎవరైనా సరే విమానాశ్రయంలో జరిగే ఈ రకమైన సెక్యూరిటీలు, చెకప్లు, ఒకవేళ విమానం లేట్ అయితే కనుక వాళ్ళ 5-star ట్రీట్మెంట్లు అన్నింటినీ మామూలుగా చూస్తారు తప్ప మీరు చూసిన కోణం వేరు. అందుకే అది అద్భుతమైన నవలైంది. మీరు దాని వెనక ఉన్న అన్ని విషయాలను, అన్ని లోతుల్ని చాలా బాగా అడాప్ట్ చేశారు ఆ ప్రయాణానికి. మొత్తం ఒక మతం అనే వ్యవస్థని, మనిషికి మతానికి ఎలా లొంగిపోతున్నాడు అనే వ్యవస్థని మీరు, ఒక చిన్న సంఘటనే ఈ పైన మీరు చెప్పిన సంఘటనలన్నీ అందరికీ జరుగుతాయి, జరిగేవి, కానీ దాన్ని వాడుకోవడం దానికి నేపథ్యంగా ఈ మతము, మతాల పుట్టుక, దాని ఎదుగుదల, దాని పరిణామం చెప్పాల్సిన అవసరం కనిపించింది. అదేమి మీరు చరిత్ర చెప్తున్నట్టు చెప్పలేదు, అందుకే బాగుంది అంటున్నాను. చరిత్ర చెప్పినట్టు చెప్పలేదు, కానీ జాగ్రత్తగా, మరింత జాగ్రత్తగా చదివితే చాలా ప్రమాదకరమైన విషయాలు కూడా ఉన్నాయి. చాలా ప్రమాదకరమైన విషయాలు ఉన్నాయి. అవి నా అదృష్టవశాత్తు ఇంగ్లీష్లో ఉంటే మీ మీద ఏదో కేసు పెట్టేవారు. అది 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 నా అదృష్టవశాత్తు, సాహిత్యపు దురదృష్టవశాత్తు చాలామందికి తెలియలేదు. ఇప్పటికి కూడా చాలా డేంజరస్ విషయాలు ఉన్నాయండి, ఎందుకంటే చరిత్రలో జరిగినవి అవి. అదే అంటున్నా, మీరు వేరే భాషలో రాసుంటే మిమ్మల్ని జైల్లో పెట్టేవాళ్ళేమో ఈ నవలు రాస్తే అనిపించే ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయి దానిలో. తెలుగులో రాయబట్టి పరిమిత పాఠకులు ఉన్నారు దానికి. అదే మీరు భూచక్రం అని రియల్ ఎస్టేట్ మీద రాశారు, రియల్ ఎస్టేట్ అంటే కూడా చాలా వాస్తవికమైన నవల, దాన్ని రాయాలని ఎందుకు అనిపించింది? అది నేను మా ఒక ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకున్నప్పుడు నేను ఒక సంవత్సరం లేకపోతే ఒక 18 నెలల పాటు ఆ ఇల్లు కట్టే శ్రామికులతో పాటు ఉన్నా. నాకు ఇప్పుడు చెప్పమంటే రచనలు రాయటం తర్వాత నాకు చాలా ఇష్టమైన పని ఇల్లు కట్టే పని, చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆ ఇల్లు కట్టే శ్రామికులతో నాకు బాగా కుదిరింది. వాళ్ళు చాలా మంచి సాధారణమైన మనుషులు. ముఖ్యంగా ఎవరు ఇల్లు కట్టుకున్నా వాళ్ళు మా మేస్త్రి నాకు మోసం చేశాడు, వాడు దుర్మార్గుడు అని అంటుంటారు, కానీ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ఏం మోసం చేస్తారు? మహా అంటే ఒకరోజు అలిసిపోయి అర్ధగరోజు పనిచేయడు, లేదు ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు, అంతకంటే వాడు ఏం మోసం చేయడు. నేల మీద నిలబడే మనుషులు వాళ్ళు. వాళ్ళతో నాకు తెలియదు అసలు. వాళ్ళతో పాటు 18 నెలలు ఇల్లు పూర్తయిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా పెద్ద వ్యాక్యూమ్ లాగా తయారైంది. నాకు వాళ్ళందరూ నాకు మిస్సింగ్ అనిపించింది. అంటే ఎప్పుడు కానీ నాకు కథల కోసం వెతుక్కునే అలవాటు లేదు నాకు, అది చాలా దుర్మార్గంగా కనిపిస్తుంది నాకు. కానీ వెంటబడే అనుభవాలు ఉంటాయి కదా, దాంట్లో నుంచే కథలు పుడతాయి. ఇట్లా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు వాళ్ళ గురించి కథలు రాయాలనిపించింది. వాళ్ళ గురించి రాద్దామనిపించినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఈ జీవితపు చలన సూత్రాలు మరింత స్పష్టంగా కనబడతాయి. కానీ వాళ్ళ జీవితాల్లో ఉన్న సంక్లిష్టతలు ఉన్నాయి. ఈ సంక్లిష్టతల్ని, ఆ మల్టీ డైమెన్షన్స్ని ఒక ఇన్క్లూసివ్ అకౌంట్ అంటారు ఇంగ్లీష్లో. జీవితపు అన్ని పార్శ్వాలని పరిచయం చేసేటువంటి కథలు రాయాలని నేను ప్రారంభించి 14 కథలు రాశాను. ఇది 15వ కథ. నిజానికి ఇది ఆ 14 కథల్లోనే ఒక కథ ఇది. ఈ కథను కూడా కథగా రాశాను నేను. రాసిన తర్వాత దీన్ని ఒక పత్రిక కూడా పంపాను, సాహిత్య నేత్రమైన పత్రిక వస్తుంది. అందులో ఆ కథ వచ్చింది. వచ్చిన తర్వాత అది పెద్ద కథ. అది చదివిన తర్వాత ఒకరిద్దరు మిత్రులు, ఎందుకు ఇంత పెద్ద కథ రాసావు అని అడిగారు నన్ను. సింగమనేని నారాయణ గారు అయితే నాతో ఒక మాట అన్నారు, ఆయన ఎందుకు నువ్వు ఈ కథని గూటానికి కట్టేశావు, దానిపాటికి కొంచెం నవలు రాసుంటే పోయేది కదా అన్నాడు ఆయన. ఆయన క్యాజువల్గా అన్నారు కానీ నాకు నిజమే కదా అనిపించింది. నేను తర్వాత వచ్చి
అదే కథని దాన్ని సహజంగా ఎదగడానికి వీలయ్యేటట్టుగా ప్రారంభించాను. అప్పుడు కూడా అది కథ అవుతుంది, నవల అవుతుందని నాకు తెలియదు. అది కూడా సహజంగా నవలగా తయారైంది. అందులో ఒక 100 సంవత్సరాల తిరుపతి జీవితం అంతా ఉంటుంది. ఒక 100 సంవత్సరాల్లో తిరుపతి లాంటి నగరంలో భూమి ఒకరి నుంచి ఒకరికి ఎట్లా సంక్రమించింది, ఆ ఎట్లా ఎటువంటి భూమికి ఎటువంటి విలువలు వచ్చాయి, భూమి చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎట్లా ఆ భూమితో ఆడుకున్నారనే విషయం ఆ నవలలో అంతా వచ్చింది. అప్పుడు నేను తిరుపతి సాంఘిక చరిత్రని చదవాల్సిన అవసరం దొరికింది. కొంత అప్పుడు నేను చదివాను, చదివితే నాకు చాలా చిత్రమైన అంశాలన్నీ దొరికాయి. తర్వాత ఆ నవలలో కూడా కల్పన చాలా తక్కువ. అసలు నిజానికి రచయితలు తాము రాస్తామంటారే కానీ రచయితలు చేసే పని ఎడిటింగ్ మాత్రమే నా నమ్మకం. జీవితంలో ఉన్న విషయాలనే తీసుకొని కొంచెం ముందు వెనకలుగా మార్చి ఒక వ్యక్తిని మరొక వ్యక్తిగా మార్చి ఇట్లా ఎడిటింగ్ పనే చేస్తారే కానీ వీళ్ళందరూ చేసే పని ఏమి సృజనే కాదు, పూర్తి సృజనే కాదు. ఇది జీవితానికి అనుసృజన మాత్రమే. కాబట్టి ఆ నవల కూడా అట్లాగే తయారైంది. ఒక కథగా ప్రారంభమై నవల అయి కూర్చున్న నవల అది. మీకు సాధారణంగా మీరు రాసే పద్ధతిలోనే మీ కథల్లోనూ అదే కనిపిస్తుంది. వాటిని మీరు స్వేచ్ఛగా వదిలేస్తారనిపిస్తుంది. కథలు చాలా సుదీర్ఘమైన కథలు రాస్తారు. నిజానికి దీని గురించి తిరుపతిరావు గారు వ్యాఖ్యానం చేశారు, కేతు విశ్వనాథ రెడ్డి గారు కూడా అన్నారు. కేతు విశ్వనాథ రెడ్డి గారు మీ కథల గురించి మాట్లాడుతూ ఒక మాట వాడారు, ఈయన స్వభావవాదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అంటే న్యాచురలిజం ఈయన కథల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఏ కథ మొదలెట్టినా అవి పంచేంద్రియాలకు సంబంధించిన వలన ఉంటుంది. మీరు అది కూడా కాన్షియస్గా చేస్తారో నాకు తెలియదు. అక్కడ వీధిలో వినిపిస్తున్న సౌండ్లు ఏమిటి, మాట్లాడుకుంటున్న ఇద్దరు గురించే రాయరు మీరు ఎప్పుడు, చుట్టూ వాతావరణం ఎలా ఉంది, ఆ రోడ్డు ఎలా ఉంది, ఆ రోడ్డు మీద ఎవరు నడుస్తున్నారు, వెనక వైపు నుంచి వస్తున్న శబ్దాలు ఎలాంటివి, కుక్కలు మరుగుతున్నాయి, పిల్లలు కూర్చున్నాయి, ఇలాగా మొత్తం అన్నీ రాస్తారు. అంటే న్యాచురలిజం దగ్గరగా ఉంటుంది మీరు రాసే పద్ధతి. అది కూడా మీరు ఏమన్నా ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదు కానీ అట్లా రాస్తే కానీ నాకు అది ఎఫెక్టివ్గా అనిపిస్తే. నాకు ముందు రాస్తూ ఒక పాత్రలు కథ నడవాలంటే దానికి ఒక వాతావరణం కావాలి. ఆ వాతావరణం నాకు తయారు కావాలి కదా, నాకు తయారు కావాలంటే ఇవన్నీ రావాలేమో నాకు తెలియదు. అది అట్లా చేస్తే కానీ నాకు కథ ముందుకు నడవదు, కథ రాదు. ఆ పాత్రలు స్వభావసిద్ధంగా పెరగడానికి కావాల్సిన వాతావరణం ఉండాలి కదా, బహుశా ఆ వాతావరణం తయారు చేసుకునే పద్ధతులు అట్లా జరుగుంటుందేమో. అది నాకు కాన్షియస్గా జరిగే పని కాదు, స్వభావంగా జరిగే పని. అన్ని చాలా వివరంగా ఉంటాయి, ఏది తక్కువగా ఉండదు. పాత్రలు కూడా మన కళ్ళు ఎదుట నిలబడుతుంటాయి. రావిశాస్త్రి గారు లాగా చక్కగా వర్ణిస్తారు పాత్రల్ని కూడా, మీరు చుట్టూ కూడా వర్ణిస్తారు. మిగిలిన వాళ్ళు ఆ పని చేయరు, మిగిలిన వాళ్ళు మొత్తం వాతావరణమే కదా, వీధి కాదు, ఇల్లు కాదు, సమస్తము వర్ణిస్తారు. అంటే అబ్జర్వేషన్ చాలా ఎక్కువగా ఉందనిపిస్తుంది మీలో. మామూలుగా పరిశీలన ఉంటుంది రచయితలకి, మీకు కొన్ని పాళ్ళు ఎక్కువే ఉంది ఆ పరిశీలన. ఇళ్లను చూసినా, రోడ్లను చూసినా, ఒక వ్యవస్థను చూసినా, అంటే ఒక రకంగా సాంఘిక చరిత్రను చెప్తున్నప్పుడు మీరు సాంస్కృతిక చరిత్రను కూడా చెప్తూ వస్తారు. ఒక ప్రాంతానికి సాంస్కృతిక చరిత్ర కూడా నడుస్తుంటుంది. అందుకని మీ కథల్లో వైవిధ్యం చాలా ఎక్కువ వస్తువులో. అయితే మీరు మళ్ళీ మీరు తిరుపతి అన్నారు కాబట్టి భూచక్రం గురించి, తిరుపతికి సంబంధించిన కథలు ఉన్న పుస్తకం ఉంది, రెండేళ్ల 14, అందులో తిరుపతి కథలు చాలా ఉన్నాయి. తిరుపతి కథలే అన్ని, తిరుపతి కథలే అవి. అదే చెప్పాను మీకు ఇంత ముందు 14 కథలు వచ్చాయి. ఆ శ్రామికుల కథలు, అందరూ శ్రామికులే. అందులో ఇంటి పని చేసే వాళ్ళందరూ కథలు అవి. ఈ భూచక్రం అయితే భూమిని అమ్మిన వాడి కథ. మిగతా వాళ్ళందరూ మేస్త్రీలు, వడ్రంగి వాళ్ళు, ఇంటి కాపలా వాళ్ళు, తర్వాత పాలిష్ చేసేవాళ్ళు, బండలు వేసేవాళ్ళు, వీళ్ళందరి కథలు. అది జీవితం మనకు ఒక రకంగా కనబడుతుంది కానీ నిజం ఒకటి. తర్వాత సమకాలీన సత్యం ఒకటి, సార్వజనీనమైనటువంటి సత్యం ఒకటి. ఇట్లా మనం చూసే జీవితంలో రకరకాల డైమెన్షన్స్ ఉంటాయి. ఈ రెండు రకాలు మినిమంగా 2-3 రకాల డైమెన్షన్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకునే ప్రయత్నం చేయడమే ఆ కథలో జరిగింది. ఆ కథలు అన్నింటిలోనూ ఇలా 2-3 రకాల అర్థాలైనా ఉంటాయి జాగ్రత్తగా గమనిస్తే. అందుకే ఆ పుస్తకానికి ఏ పేరు పెడదామని ఆలోచించి చాలా ఆలోచించిన తర్వాత ఆ పేరు పెట్టాను. ఆ పేరులో కూడా 2 అర్థాలు ఉన్నాయి. అది కారణం 2014 అన్నది వాస్తవం, కానీ 2 సంవత్సరాలు రాసిన 14 కథలు అనే మరొక అర్థం. దాంట్లో 2 ఏళ్ళు 14 కథలు లేవు అందులో. అందరూ ఇంత చేసి
ప్రచురణ పత్రికా ప్రచురణ సంస్థ వాళ్ళ తోడ్పాటుతో జరిగిన పని అది. నా అదృష్టవశాత్తు జారిపోయిన ఫైల్ అంతా ఒకే కథ కాబట్టి అంతవరకు బతికింది. లేకపోతే సగం కథ పోయి ఉంటే వాళ్ళు సగం కథే ప్రింట్ చేసేవాళ్ళు. రెండవ ఎడిషన్లోనైనా చేర్చమంటే చేర్చలేదు. అందులో చేరని కథ పేరు యజమాని అని. ఆ యజమాని కథ ఏమిటంటే మేస్త్రి జీవితం. వాడు ప్రతి మేస్త్రికి రెండు కుటుంబాలు ఉంటాయి, తల్లిదండ్రులు ఉంటారు, అందరూ వీడి మాట వింటారు. ఎందుకు వినాలంటే వాడొక్కడే సంపాదనాపరుడు కాబట్టి. అది వాడి గురించినటువంటి కథ అది. ఇలా ఈ కథల్లోనే ఆలోచిస్తే మీరు మామూలుగా మీ పద్ధతికి అన్ని కథలు కలిపి అడుగుతున్నాయి. ఇది మీ పద్ధతి ఒకటి ఉంటుందంటే శ్రమజీవుల్ని కానీ స్త్రీలను కానీ మీరు వాళ్ళందరినీ శ్రమజీవులుగా లెక్క కడుతున్నాయి, బాధితులుగా మీరు చూపించరు. ఎక్కువ చూపించరు. వాళ్ళలో ఒక అసర్టివ్నెస్ ఉంటుంది. వాళ్ళలో కూడా వాళ్ళ మనసులో మాటను స్పష్టంగా చెప్తారు మీ కథల్లో వాళ్ళు. వాళ్ళు వంగి ఉంటారు, కష్టాలు పడతారు, అవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇందులో వడ్రంగి పాత్ర కానీ లేదు పంచరత్న అని కాపలా అతని భార్య ఉంది, ఆమె ఎంత ధాటిగా మాట్లాడుతుంది. అసలు మామూలుగా అదిలో ఉన్నవాళ్ళు తల వంచుకొని కుంచుకుపోయి ఉంటారని అనిపించేలా ఉంటుంది. కానీ దీనిలో ఏ స్త్రీ పాత్ర తీసుకున్నా వాళ్ళు ఎవరిని మీరు విక్టిమ్స్గా చూపించరు. అందరికంటే చైతన్యవంతులుగా వాళ్ళనే చూపించారు మీరు. నిజానికి శ్రామిక వర్గంలో స్త్రీలు అట్లాగే ఉంటారు. అదే సహజత్వం ఉంది మీకు. శ్రామిక వర్గం ఎందుకంటే శ్రామిక వర్గంలో స్త్రీ కూడా శ్రమ చేస్తుంది. ఆమె కూడా సంపాదన పరురాలు. మగవాడు ఎంత సంపాదిస్తారో అంత సంపాదిస్తుంది ఆవిడ. అందువల్ల అసర్టివ్గా ఉంటారు శ్రామిక జీవనంలో. మీకు ఈ విషయాన్ని స్పష్టంగా ఇంకో కథలో వస్తారు. ఆ కథ ముక్కు పుల్లాన కథ ఉంది. మీరు అది రెండు జీవిత అస్తిత్వానికి అటు ఇటు దాంట్లో ఉంటుంది. అందులో అప్పర్ మిడిల్ క్లాస్ చెందిన ఆవిడ తన ముక్కు పుల్ల పెట్టుకోవడానికి బాధపడుతుంది, ఎందుకంటే భర్తకి ఇష్టం లేదని. కానీ అదే ఇంట్లో ఉన్నటువంటి శ్రామిక అమ్మాయి ముక్కు పుల్లను తన ఇష్టం వచ్చేటు వాడుకుంటుంది. ఎందుకంటే ఆవిడకి అంత అసర్టివ్నెస్, వాడికే ఆమె మొగుడు మీద ఏమి డిపెండెంట్ కాదు ఆవిడ. శ్రామిక వర్గంలో స్త్రీలకి ఆ బలం ఉంది. బలం ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఉత్పాదక శక్తులు. అక్కడ వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డ వాళ్ళు కాదు. మొగుడు ఇష్టం లేకపోతే వాళ్ళని వదిలిపెట్టి కూడా స్వతంత్రంగా జీవించే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. మనకున్నటువంటి ఈ మధ్యతరగతి కుహన విలువలు వాళ్ళకు లేవు. అది అది ఎందుకంటే అది నిజంగా ఉంది. నేను చూసిన జీవితం అది. అందువల్ల నేను బహుశా నాకు శ్రామికులతో ఉండడం చాలా ఇష్టమైంది. వాళ్ళతో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది జీవితం నాకు. మిగిలిన వాళ్ళతో ఉన్న సంక్లిష్టతలు వాళ్ళతో ఉండవు. స్పష్టంగా ఉంటారు, హాయిగా జీవిస్తారు, కష్టపడి పనిచేస్తారు. ముఖ్యంగా మా ఊరు దామచెరువులో ముస్లిమ్స్ ఉంటారు. ఇప్పుడు అట్లా లేదు కానీ తర్వాత ప్రశ్న మా ముస్లిమ్స్ ఎట్లా అంటే అందరూ దూదేకులు ముస్లిమ్స్. అందరూ చేతి పనుల వాళ్ళు. ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేస్తారు, ఒళ్ళు మరిచి పనిచేస్తారు. సాయంకాలం ఇంటికి వచ్చి ఒక చిన్న ఏదో రసం అన్నము, ఒక పచ్చడి అన్నము తినేసి కంటారా నిద్రపోతారు, హాయిగా జీవిస్తారు. వాళ్ళ జీవితం చాలా సంపన్నమైందని నా నమ్మకం. వాళ్ళు ముస్లిమ్స్ అన్నారు కాబట్టి మీ కథలు అన్నింటిలోనూ ముస్లిం పాత్రలు చాలా ఎక్కువ, చాలా తరచుగా వస్తాయి. మీరు పుస్తకాన్ని మీ ముస్లిం మిత్రుడికి అంకితం కూడా ఇచ్చారు. అయితే ప్రత్యేకత ఏమిటంటే ఇందాక నేను చెప్పిన ప్రత్యేకత మరి దీనిలో కూడా ఉంది. స్త్రీలను శ్రమజీవులనని బాధితులుగా విక్టిమ్స్గా చూపించినట్టే ముస్లిమ్స్ని కూడా మీరు విక్టిమ్స్గా చూపించారు. వాళ్ళు చాలా సహజంగా మన జనజీవ శ్రమతిలో కలిసిపోయిన వ్యక్తులుగానే మీరు చూపించారు మొత్తం అన్ని కథల్లోనూ. అలాగే ఉన్నారు. అదే ఆ సహజత్వం మీ కథల్లో అదే సహజంగా జరిగింది. ఇప్పుడు ఈ సమకాలీన రాజకీయాలు పెట్టిన చిచ్చు తప్పితే మా ఊరు చాలా బాగుంటుంది. అసలు చాలా రోజుల పాటు ముస్లింస్ అంటే రెడ్లు నాయుడు లాగా వేరే కులమేమో అనుకున్నామే కానీ వేరే మతం అనుకున్నా. అలాగే ఉంటాయి మీ కథల్లో వాళ్ళు. నిజంగా అట్లాగే గుంపులు ఐదు ఆరుగురు ఉంటే అందులో ఇద్దరు ముస్లింస్ సహజంగా ఉంటారు. చాలా అదే ఇప్పటికి కూడా మా ఊర్లో ముస్లింస్ ఇప్పటికి కూడా అట్లాగే ఉన్నారు. మా అమ్మాయి పెళ్ళి తిరుమలలో జరిగితే మా ఊరు ముస్లింస్ అందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ దర్శనం చేసుకెళ్ళారు. వాళ్ళకి ఏం దేవుడికి ఏం అల్లాకి విష్ణు వెంకటేశ్వరుడికి ఏం తేడా లేదు. ఒక ఆయన అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అన్న తెల్లవారితో అందరం కొండ దిగుతూ ఉన్నాము, ఆయన వచ్చి నేను ఇంకా ఉంటాను పైన అన్నాడు. ఏమండి అంటే నేను వెళ్ళాను కానీ పెద్ద ఆయన నాతో సక్రమంగా మాట్లాడలేదబ్బా, నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి మాట్లాడరా. చూడండి ఎంత భక్తి మూర్ఖత్వం కాదు ఇది. వాళ్ళకున్నటువంటి విశ్వాసం అది. దీంట్లో ఏమి ఇబ్బందులు లేవు.
ముస్లిం చాలా ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ లాగా ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ కూడా జరిగిపోయేవి. పెద్ద ఇబ్బందులు ఏం లేవు. ఇవన్నీ ఒక రకమైనటువంటి రాజకీయాల ఆటలో జరిగిన ఇబ్బందులు తప్పితే నాకు ఏమి ఇబ్బందులు. ఆ రాజకీయాన్ని మీరు సద్గతి కథలో చాలా గొప్పగా చెప్పారు. ఒక వ్యక్తి మరణిస్తే మా మతం వాడంటే మా మతం వాడని, ఎవరికి వాళ్ళు మా దీని ప్రకారం అంత్యక్రియలు జరగాలని అందరూ పోటీ పెట్టుకుంటారు. అతను హిందూ అని చెప్పి హిందువులని, ఇతను క్రిస్టియన్ అని ఒకళ్ళు, ముస్లిం అని ఒకళ్ళు చేస్తారు. అందులో మతం అనేది ఎలాగ జనజీవితంలోకి చొచ్చుకుపోయి వాళ్ళని ఎలా, వాళ్ళ ప్రవర్తనను ఎట్లా నిర్దేశిస్తుంది అన్నది సద్గతి కథలో చాలా బాగా చెప్పారు. అది చిట్ట చివరికి మెడికల్ అది రచయిత కావాల్సింది. రచయిత పాత్ర అయితే అలాంటి వాడు కూడా ఉన్నాడు, కానీ అట్లా జీవించాడు లేదు తెలియదు. కానీ ఆ పాత్ర కూడా సజీవమైన పాత్రే. కానీ ఏంటంటే బాగా చదువుకొని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ మతాన్ని సక్రమంగా అర్థం చేసుకోరు. మత మార్పుళ్ళు ఎక్కువగా విశ్వవిద్యాలయాల్లో జరగడం ఏంటి అన్నింటిలోనూ. అసలు మతాలన్నీ పోయి మానవత్వమే మతంగా ఒకటి తయారు చేసుకోమని అందరూ చెప్తా ఉంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడటం. కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళనే నేను అడిగాను వేరే మతం వాళ్ళని, ఏంటి చనిపోయిన తర్వాత మీరు వేరే స్వర్గానికి మేము వేరే స్వర్గానికి పోతామా అని అడిగితే నిజానికి ఎవరైనా నవ్వేయాల్సినటువంటి ప్రశ్న అది. నాతో అయితే ఒకరిద్దరు నిజమేనండి మాకు వేరే స్వర్గం ఉంది అన్నారు. ఎవరు? బాగా చదువుకున్న వాళ్ళు, విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా ఉన్నవారు. నాకు చాలా షాకింగ్గా కనిపించింది. ఆ షాకింగ్లోంచి పుట్టిన కథ అది. దానికి కూడా ఒక అనుభవం ఉంది వెనక. మీ తాత్విక కథల గురించి అంటే మీ దానిలో తాత్వికత ఉంటుందని విమర్శకులందరూ ఒప్పేసుకున్న విషయం ఏది, దానిలో ముఖ్యంగా అస్తిత్వానికి అటు ఇటు కథలో, నిరంతర ద్వయం కథలో ఒక సామాన్య లక్షణం ఒకటి కనిపించింది నాకు. రెండిట్లోనూ కూడా ఎదుటి వాళ్ళు ఒక రకంగా ఉన్నవాళ్ళు ఇంకో రకంగా మారిపోవడం అన్నది కొంచెం ఒక కామన్గా కనిపిస్తుంది. అస్తిత్వానికి అటు ఇటులో బాగా దేవుణ్ణి నమ్మినవాడు గంగా నది దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ బీభత్సం అంతా చూసి దేవుడు లేడు, దయ్యం లేదు, పవిత్రత లేదు, పాడు లేదు అనుకుని బయటకు వస్తాడు. అసలేమీ నమ్మని వాడు, అక్కడికి వెళ్ళిన వాడు అతను అనుకోకుండా అతనికి దైవభక్తి అవి వచ్చి అతను వెనక్కి వస్తాడు. అంటే మారుతారు వాళ్ళు. నిరంతర ద్వయంలో అయితే నీ వల్ల నేను, నా అతని వల్ల నేను నష్టపోయాను ఇతను అనుకుంటే, ఇతని వల్ల నేను నష్టపోయాను అతను అనుకోవడం, ఇద్దరి మధ్య స్నేహానికి కారణం అవుతుంది నిజానికి. ప్రత్యర్థులు కాస్త మిత్రులు అవుతారు చివరికి. ఈ రకమైన తాత్వికత కొంచెం భిన్నంగా ఉంటుంది. మామూలుగా రాసే కథల్లో ఉండవు అవి రెండు కూడా. సత్యం ఏమిటంటే నాకు అబ్స్ట్రాక్ట్ విషయాలు నా బుర్రకు అసలే దూరం. ప్రపంచమంతా దేని తాత్వికత అంటుందో అది ఏందో నాకు తెలియదు. నాదైతే నాకు నాకున్న అన్వేషణ ఏంటంటే ఈ మానవ స్వభావం ఏమిటి, ఈ ప్రపంచంలో మనిషి చేసేటువంటి పని ఏంటి, కనిపించని ప్రపంచానికి కనిపించే ప్రపంచానికి మధ్య వారధి ఏమైనా ఉందా అనేదే నా ప్రశ్న. ఇది ఒక అన్వేషణ. ఈ అన్వేషణలో దొరికే కథలు ఇలాంటివన్నీ, జీవితంలో జరిగేటువంటి విచిత్రాలు, ఎవడనైతే మనం ప్రత్యర్థి అనుకుంటామో వాడు మనల్ని కూడా ప్రత్యర్థి అనుకుంటాడు కదా. తర్వాత జీవితంలో ఉన్నటువంటి పెద్ద వైచిత్రం ఏమిటంటే మనుషుల్ని పరస్పరం పోటీదారులుగా తయారు చేయడం. తర్వాత ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ప్రతి సన్నివేశంలోనూ రెండు చాయిస్లు ఉండడం. ఒక చాయిస్ మీదే కదా చాయిస్, ఒకటి ఎన్నుకున్నప్పుడు మరొక దాన్ని మనం వదిలిపెట్టక తప్పదు కదా. ఆ వదిలిపెట్టడం అన్నది ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు. ఆ వదిలిపెట్టడంలో ఏమవుతుంది, మనం కొన్ని పోగొట్టుకుంటున్నాం. అంటే కొన్ని పొందాలంటే కొన్ని పోగొట్టుకోవడం పోగొట్టుకోక తప్పని పరిస్థితి. ఇది జీవితానికి ఉన్నటువంటి ఇది. ఈ ప్రశ్న రకరకాల సమయాల్లో రకరకాలుగా వెతుకుతూ ఉంటాం. తర్వాత ఎంత అన్వేషించినా ఎంత తెలుసుకున్నా మనకు తెలిసింది చాలా తక్కువ అనే విషయం జీవితం చెబుతూనే ఉంటుంది. జీవితానికి రచయితకి మధ్యలో ఒక నిరంతరమైన పోటీ ఒకటి జరుగుతూ ఉంటుందని నాకు నమ్మకం. రచయిత ఎప్పుడు ఏమనుకుంటాడంటే ఈ జీవితాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకునేస్తాను, చూడు దీన్ని నేను తెలుసుకునేస్తాను అనుకుంటాడు. వీడు తెలుసుకునేసరికి ఆ జీవితం మారిపోతుంది. కాబట్టి ఒక పోటీ ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈ పోటీలో రచయితలు చేయగలిగిందంతా ఏంటంటే ఆ ఫ్లీటింగ్ మూమెంట్ని పట్టుకోవడం, ఆ మారుతున్నటువంటి క్షణాన్ని పట్టుకోవడం, అది మాత్రమే చేయగలం. అది పట్టుకోవడానికి రచయితలకి సాహిత్యానికి ఉన్న సౌలభ్యం అంతా సాహిత్యపు పరికరాలు వేరు కావటం. అది సాహిత్యపు గొప్పతనం అంతా ఏమిటంటే అది శాస్త్రం కాకపోవటమే. ఇక్కడ మనకి మళ్ళీ మనకు ప్రతీకలు, ఉపమానాలు అవసరమైతే ఖాళీలు
ఇవన్నీ కూడా ఖాళీలు కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. వీటిని వాడు వాడుకుంటాడు. వీటిని వాడుకోవడం ద్వారా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇటువంటి ప్రయత్నంలో పుట్టిన కథలు ఇవన్నీ అంతే. మీరు చేసిన ప్రయోగాల్లో మీ కథలు నవలలు అన్నీ కూడా నటి మీ కథలు చాలా ఉన్నాయి. మనం మచ్చు కొన్ని మాట్లాడుకోగలిగాం, ఇంకా చాలా ఉన్నాయి. అయితే మీరు పాఠాంతరం రూపాంతరం అని ఒక ప్రయోగాత్మకంగా రచన చేశారు, అది నిజంగా తెలుగులో ఎవరూ చేయలేదు. ముందు కథ రాయడం, దానికి నాటకీకరించడం, తర్వాత దాని మీద విమర్శ, ఇవి మూడు నడిచాయి. అది మీరు అవసరం కూడా మీరు చెప్పారు, మరొకసారి చెప్పండి అసలు ఎందుకు అలా నాటకంగా రేడియో నాటకంగా రాశారు అన్నది. అక్కడ వెయిటింగ్ ఫర్ గోడో ఎంతవరకు మీ మీద ప్రభావం చూపించింది? ఇవి కూడా సహజంగా జరిగిన పనులే, అనుకోని చేసినవి కాదు. అట్లా రూపొందాయి. మాకు రాయలసీమలో నాటకాల ప్రదర్శనలు చాలా తక్కువ, పరిస్థితులు లేవు మాకు. కాబట్టి నాటకం అంటే రేడియోకి రాయటమే. రేడియోకి రాయమని అడిగేటువంటి వాళ్ళు ఉంటే కానీ రాయటం మనం. అట్లా అడిగే మిత్రుడు ఒకడు మల్లేశ్వరరావు గారిని ఒక ఆయన వచ్చారు, ఆయనే రాయించారు ఈ పనులన్నీ. ఆయన అడిగినప్పుడు నాటకాలు కథల్ని నాటకాలుగా మలచి ఇచ్చాం. మలచి ఇస్తున్నప్పుడు అవి అట్లా తయారయ్యాయి కొన్ని. అవి అట్లా అవుతాయి అనుకోలేదు. కేవలం కథని యథాతథంగా డ్రమటైజ్ చేయడం కాకుండా కొన్ని చేసినప్పుడు కొన్ని వాటి రూపాన్ని మార్చుకున్నాయి, కొన్ని ఎక్స్టెండ్ అయ్యాయి. ఇట్లా జరుగుతున్న పరిణామంలో జరిగింది. అసలు పాఠాంతరం అయితే రూపాంతరంలో అయితే ఒక కథ తయారైంది, అది పూర్తిగా మారిపోయేసింది. అది పూర్తి కథ తమాష ఏంటంటే ఆ రెండు కథలు ఉన్నాయి. రెండు కథలు బాగా పాఠకులకు కూడా పరిచయం అయ్యాయి. రెండు వేరే కథలు అనుకున్నారు అసలు వాళ్ళు. అంతగా మార్పు వచ్చేసింది. అది అట్లా తయారైంది. ఈ పాఠాంతరం అయితే అది నాకు చాలా ఒక అన్వేషణలో జరిగినటువంటి కథ. అది కూడా జీవితంలోంచి పుట్టిందే. మామూలు పల్లెల్లో బుడబుక్కల వాళ్ళు సహజం, వాళ్ళు వస్తారు. పాపం వాళ్ళ రకమైన బిషగాళ్ళు, వాళ్ళు మొండివాళ్ళు. ఇంటి ముందు వచ్చి నిలబడతాడు, ఇంటి పెద్దవాడికి ఏదో ఇవ్వకపోతే వాడు వెళ్ళడు. కొంతమంది వీడికంటే మొండి యజమానులు ఉంటారు, మాకు ఇవి సహజం. వాళ్ళ మధ్య గొడవలు ఇవన్నీ తమాషాలు ఉంటాయి. ఇది ఎప్పుడో కథ రాద్దాం అనుకుంటే కథ రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ నాకు ట్రాంప్స్గా కనిపించారు. ట్రాంప్స్ లాగా కనబడితే ఏమిటంటే వాడు ఇంతే ఒంటరితనం వచ్చింది. ఇది రాస్తూ కథ తయారవుతున్నప్పుడు వాళ్ళిద్దరూ ట్రాంప్స్ అనేసరికి నాకు వెంటనే వెయిటింగ్ ఫర్ గోడో గుర్తుకొచ్చింది. వెయిటింగ్ ఫర్ గుర్తుకొచ్చిన తర్వాత వెయిటింగ్ ఫర్ గోడో ఒక అద్భుతమైన నాటకం. అది అర్థం చేసుకొని చూస్తే ఎన్ని వ్యాఖ్యానాలు. ఆ తర్వాత గొప్ప ట్రాజిక్ హ్యూమర్, అది ప్రతిదీ హిలరియస్ హ్యూమర్. అయితే దాంట్లో ఉన్నదంతా దాంట్లో నేను తీసుకున్నది ఆ వెయిటింగ్ మాత్రమే. వెయిటింగ్ అది ఒక్కటే, దాంట్లో ఒక పార్శ్వమే. ఎగ్జిస్టెన్షియలిజం కూడా ఉంది అందులో. ఆ రెండు వీళ్ళల్లో కూడా కనిపించింది. అప్పుడు నాకు కావాలని, అది గుర్తుకు రావాలని రాశా. కానీ రాస్తున్నప్పుడు నాకు ఒక ముగింపు దొరికింది, వేరే ముగింపు దొరికింది. ఏంటి అది? పాశ్చాత్య సమాజానికి మనకి ఉన్నటువంటి తేడా. అక్కడ కుటుంబం లేదు, కుటుంబం లేదు, మానవ సంబంధాలు లేవు. కాబట్టి మరి అందరూ వాళ్ళంతా ఒంటరితనమే. మనకు కొంతవరకు ఉన్నాయి ఈ మానవ సంబంధాలు అనేటివి. నిజానికి కాల్పనికమైనవే కావచ్చు, రొమాంటిక్వే కావచ్చు, భ్రమలే కావచ్చు. కానీ భ్రమ అయినా ముఖ్యమే. కళలు చాలా ముఖ్యం అంటారు నిద్ర కంటే, భ్రమలు కూడా చాలా అవసరం. అట్లాంటి భ్రమలైనా మనకున్నాయి. కాబట్టి ఇక్కడ మరీ జీవితం అంత దుర్భరంగా ఏం లేదు, అది నాకు దొరికినటువంటి సమాధానం. అప్పుడే నాకు ట్యాగూర్ కూడా గుర్తుకొచ్చాడు. రవీంద్రుడు ఇదే విషయాన్ని దాదాపు బెకెట్ రాసిన కాలంలో రాసి ఉంటాడు. రవీంద్రుడు నాటకాలు చాలా గొప్ప నాటకాలు. ఆయన తన సమాధానాలన్నింటినీ పాశ్చాత్య సమాజపు ప్రశ్నలకు అన్నింటికీ సమాధానాలని ఆయన గొప్పగా చెప్పాడు. ఆయన నాటకాలు చాలా గొప్ప నాటకాలు. రవీంద్రుడు కథకుడుగా, నాటక రచయితగా చాలా గొప్పవాడు. ప్రపంచ సాహిత్యంలో కథలు నాటకాలే. అందుకే ఆ రెండు చెప్పాను నేను. నవలా రచయితగా మనకు శరత్ ముందు ఈయన కనిపించడు, కానీ ఈయన కథలు అద్భుతాలు. నాటక రచయితగా కూడా చాలా గొప్ప నాటక రచయిత. ఆయన పోస్ట్ ఆఫీస్ నాటకంలో తనదైన ఆన్సర్ చెబుతాడు. ఆయన ఆన్సరు ప్రాచీన భారత సంప్రదాయానికి చెందినటువంటి ఆన్సర్. అది పునర్జన్మలు నమ్మకం ఉన్నాయి ఆయనకి. కాబట్టి చావు అనేది కేవలం ఒక ఉత్తరం మాత్రమే, అది కూడా రాజు దగ్గర నుంచి వస్తుంది, మళ్ళీ జీవితం ఉంటుంది, ఇది ఒక నిరంతరమైన ప్రయాణమే ఆయన అంటాడు.
ఆధునికుడిగా నాకు ఆ సమాధానం మీద పెద్దగా ఆసక్తి లేదు. ఆయన చెప్పిన గొప్ప కళాత్మకమైన అభివ్యక్తి మీద అయితే ఇష్టమే, కానీ నాకు దొరికిన సమాధానం ఇది. నాకు దొరికిన సమాధానం ఏంటంటే, మానవ సంబంధాలు ఇంద్రధనస్సులాగే మా భ్రమలే అయినా చాలా అవసరం. ఈ భ్రమలే మనిషికి ఆనందం కలిగిస్తాయని, అది అన్వేషణలో దొరికిన సమాధానం. దాన్ని అట్లా దొరికింది చివరికి అతను చేస్తే శ్రమ చేయించి అది కూడా చాలా భారతీయమైన, అది నాకు ఇష్టమైన పని. నాకు పెద్ద ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే, నిజంగా భౌతికమైన శ్రమ చేసేవాడు ఎప్పుడూ మోసగాడు కాడు. భౌతికమైన శ్రమ చేసేటువంటి మనిషి, ప్రతి మనిషి ప్రకృతిలో జీవిస్తున్నటువంటి వాడు, ప్రకృతిలో ఒక భాగమైన వాడు ఎప్పుడూ మోసగాడు కాడు. చివర తీసుకోకుండా వెళ్ళిపోతాడు, వాడు వెళ్ళిపోతాడు, డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోతాడు. వైట్ కాలర్ వాళ్ళే, బుర్ర వాడేవాళ్ళే మోసగాళ్ళు. నిజానికి ప్రకృతి నుంచి దూరమైనప్పుడే మోసం వచ్చింది. రైతులు ఎప్పుడూ మోసం చేయరు, ఎందుకంటేలోనూ ఇది వస్తుంది నిజానికి. అది వాళ్ళ వ్యక్తిత్వాలు బాగా వస్తాయి, వాళ్ళ మీద ఉన్న గౌరవం. నిజమది, నిజం కూడా అదే. నేను చూశాను వాళ్ళల్లో ఇప్పటికి కూడా మంచితనమే. రైతులు ఇప్పటికి కూడా ఎందుకు వ్యవసాయం చేస్తున్నారు, అసలు రావడం లేదు, పెట్టుబడి రావడం లేదు, ఇంత కష్టమైన దుర్భరమైన పరిస్థితుల్లో ఇంకా ఎందుకు వ్యవసాయం చేస్తున్నాడు రైతు. రాయలసీమ రచయితలు అది జోదమని, వ్యసనమని కూడా తెలుసు వాళ్ళకి. కానీ రైతు మాత్రం వ్యవసాయం వదలడం లేదు. వాడి జీవితం, వాడి పద్ధతి, వాడి స్వభావం, అందువల్లనే మనం మనుగడ సాగుతాం. అస్తిత్వం, దాదాపు వాళ్ళ అస్తిత్వం దాంతో పెనవేసుకుంటే కాబట్టి వాడికి ఇంకోటి రాదు, ఇంకోటి చేయడు, ఇంకో రకంగా జీవించడు. అయితే మీకు అది కథని నాటకంగా మరల్చినప్పుడు మీరు మామూలుగా ధ్వని ప్రధానంగా రాస్తారు, మీరు మీవన్నీ కూడా కట్టే కొట్టే తెచ్చే ఉండవు, ధ్వని ప్రధానంగా ఉంటాయి. నాటకంలో ధ్వని కుదరదు, మీ కథలో కుదిరినట్టు. నాటకం వాచ్య లక్షణం కలిగిన ప్రక్రియ, మీకు అది అసౌకర్యంగా అనిపించలేదా? అసౌకర్యమే, కానీ దాంట్లో మొదటి నాటకంలో క్లారిటీ వచ్చేసింది వాడికి, పాఠకుడికి అందిపోయింది. ఈ నాటకం పూర్తి అయిన తర్వాత మా ప్రయోక్త ఆయన తను మళ్ళీ వాక్యంగా చెప్పాడు పాఠకుడికి, ప్రేక్షకుడికి ఆయన, ఎందుకంటే అందిందో లేదో అనిపించేసి. అది ఆ సమస్య వస్తుంది. ఇప్పుడు ఆ సమస్య వెయిటింగ్ ఫర్ గోడోకే తప్పలేదు. మనం ఎంత గొప్ప నాటకాలకు ఏ తప్పనప్పుడు, మనం చాలా చిన్న నాటకం రాసాం దానికి ఏమన్నా తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఈ నాటకానికి ఆ ప్రాబ్లం ఉంది. నేను దాదాపు 7-8 నాటకాలు ఇట్లా మలిచాను. ఈ 8 నాటకాల్లో సగం నాటకాలకి ఇప్పుడు సమస్య ఉంది, అర్థం కాలేదంటారు. అర్థం కాలేదు, ఏం చెప్పావు నువ్వు ఇంతకు మనకి? మీ కథలో అందినంతగా నాటకంలో అప్పటికప్పుడు అందితేనే అందినట్టు నాటకంలో. రెండోసారి అందులో రేడియో శ్రవ్యం, శ్రవ్యం వెంటనే అందాలి. అందుకనే మీ కథలు నాటకాలకు అంత సూట్ అవ్వని అభిప్రాయం. మీ కథలు ధ్వని ప్రధానం కాబట్టి కొంచెం నాటకీయమైనటువంటి వాటినే తీసుకున్నాం దానికి. కానీ మీరన్న సమస్య ఉంది, ఉంది. అందువల్ల వాచ్యం చేయాలి, వాచ్యం చే. అసలు మీకు అన్వేషణ అన్నది మీకు వెయిటింగ్ ఫర్ గోడోతో ఆగలేదు. చిత్రలేఖలో కూడా వెతుక్కడమే, నిరీక్షణే, నిరీక్షణే ఉంది. ఆ చిత్రలేఖ ఎవరో ఆవిడ కోసం వెయిట్ చేయడమే ఉంది. నిత్యము నిరంతరము కథ రాశారు మీరు. అది నిజానికి ఎవరి దృష్టికైనా వచ్చిందో లేదో కానీ, ఆ ఇద్దరు ఆడవాళ్ళు కూడా పిల్లకి అనారోగ్యంగా ఉంది, భర్తలు ఎటో వెళ్ళిపోయారు, ఇద్దరు భర్తలు విందు చేసుకోవడానికి వెళ్ళారు. వాడు వస్తే పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్దామని ఆగారు. ఆ భర్తలు ఎంతకీ రారు, ఏదో స్కూటర్కి యాక్సిడెంట్ అయితే తమ భర్తలకి అయింది అనుకుంటారు, వీళ్ళది కాదని తెలుసు, అలా వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇది స్త్రీలకు అందరికీ వర్తించే విషయం, ఎప్పటికీ వెయిట్ చేస్తూనే ఉంటారు రాని భర్త కోసం. నిజానికి మీరు నిరీక్షణని 2-3 చోట్ల ఇతరత్ర కూడా వాడుకున్నారు, ఆ వెయిటింగ్ ఫర్ గోడోకే కాకుండా. ఆండ్రోజినస్ కాకపోతే ఎవరు సృజనాత్మకత ఉండదని, నాలో ఒక తప్పనిసరిగా ఒక స్త్రీతత్వం ఉంటుంది. చాలా మీరు చాలా మంచి మాట అన్నారు, స్త్రీల గురించి మాట్లాడుతున్నాను. సహేతుకంగా ఆలోచించగలిగిన వాడు స్త్రీవాది కాకుండా ఎలా ఉంటాడని. చాలా మంది ఎమోషనల్గా పెడతారు స్త్రీవాది అయిన వాడు. మీరు ఎమోషన్ పెట్టలే, మీరు భావోద్వేగం అని పెట్టలే, సహేతుకంగా ఆలోచించేవాడు. సహేతుకంగా ఆలోచించడమే కాదు, అది మీ పాత్ర స్త్రీ పాత్ర చిత్రంలో బాగా కనిపిస్తుంది. అనుభవం కూడా, నేను కూడా ఎదురు చూసేవాడినే కదా చాలా సందర్భాల్లో. నా ఎదురుచూపు కంటే వాళ్ళ ఎదురుచూపు చాలా ఎక్కువ ట్రాజిక్గా ఉంటుందని, వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయని తెలుసు కదా మనకి. ప్రతి చోట కనిపించే విషయం అసలు, పాపం జీవితకాలపు నిరీక్షణలు కొన్ని హార్మోనీ కోసం, సహజమైన జీవితం కోసం. స్త్రీలైతే జీవితకాలం పాటు వెయిట్ చేస్తారు,
ఎప్పుడు మనం కోరుకునే సమాజం వస్తుందో తెలియదు, కానీ అంతవరకు ఈ ప్రమస్యలు ఉండనే ఉంటాయి. మీ సాహిత్యంపై ఒక విమర్శ వచ్చింది, మీరు కథల్ని అలా వదిలేస్తారని, అంటే పకడ్బందీగా పట్టుకుని రాయరు ఒక చోట ఖచ్చితంగా, అంటే కుదింపు ఉండదు, కుదింపు ఉండదు స్వేచ్ఛ. మీరే అన్నారు కథ తనను తానే నడిపించుకుంటుందని. ఆ శిల్పరహస్యం అర్థమైపోయింది మాకు. అంటే ఇంకా ఇది చేసి రాయొచ్చు కదా, కుదించి రాయొచ్చు కదా అని ఒకటి ఉంది, ఒక విమర్శ ఉంది. మీరు ఒప్పుకుంటారు అదంతా? చాలా విస్తారంగా రాస్తారని అన్ని. దీనికి సమకాలీన పత్రికలు కూడా కారణం నిజానికి. మొదట్లో అంత పెద్ద కథలు రాసే అవకాశం వచ్చింది నాకు. అప్పుడు నా కథల్ని చాలా పత్రికలు 2-3 వారాలు వేసి, ఇండియా టుడే కూడా 2-3 సార్లు వేసి, 3 పత్రికల్లో వేసింది. అంటే జీవితాన్ని ఒక ఖండకావ్యంలాగా కథను రాయగలిగే అవకాశం వచ్చింది. ఇప్పుడు దేని ప్రయోజనం దానిది, దేని ఎఫెక్ట్ దానిది. ఇప్పుడు భారతి లాంటి పత్రిక, ఆంధ్రపత్రిక లాంటి పత్రిక లేకపోయి ఉంటే బుచ్చిబాబు గారు అన్ని పెద్ద పెద్ద అంత పెద్ద కథలు ఎట్లా రాయగలిగేవాళ్ళు? బుచ్చిబాబు గారి కథలను కూడా చిన్న కథలు చేసి ఉండొచ్చు ప్రతి, కానీ ఆ ఎఫెక్ట్ ఉండదు కదా. కాబట్టి పెద్ద కథ చిన్న కథ అని కాకుండా దాన్ని పాఠకుడి మనస్సు పైన చూపెట్టే ప్రభావంతో దాన్ని మనం గుర్తించాలి ఒకటి. తర్వాత ఇప్పుడు అంత పెద్ద కథలు రాయగలిగే అవకాశం లేదు, పత్రికలు లేవు. మనసులోనే ఒక ఎడిటింగ్ జరుగుతుంది. బహుశా పత్రికలన్నీ ఉంటే ఈ కథలు కూడా అంత పెద్ద కథలు అయ్యేవేమో తెలియదు నాకు. కానీ ఎడిటింగ్ అన్నది సాపేక్షికమైనటువంటి విషయం. ఇప్పుడు ఒక కావాలంటే మనం ఆ పాదకథ తీసుకొని మళ్ళీ దాన్ని సంక్షిప్తీకరించవచ్చు, సంక్షిప్తీకరించి రెండింటిని పోల్చి చూడవచ్చు. అది ఒక అకాడమిక్ ఎక్సర్సైజ్ అవుతుందే కానీ దేని అస్తిత్వం దానిది అని అనుకుంటా నేను. కాబట్టి మీకు పెద్దగా కథలు రాసినందుకు మీకేమి ఇది లేదు? అసలు నాకు నా రాసేసిన కథల మీద అసలు మనసు ఉండదు నాకు. అయిపోయింది నాకు అసలు. నాకు అప్పటి నుంచి నేను భయపడేది ఏంటంటే మీరు నేను ఏదైనా మర్చిపోయిన విషయం గురించి ఏమైనా కథలో చెబుతారా అని. నిజంగా నాకు కథ రాసేసిన తర్వాత మానసికంగా పూర్తిగా దాంతో సంబంధం పోతుంది. ఎంత పోతుందంటే చాలాసార్లు ఆ కథల్ని పత్రికలు పంపించడం కూడా మర్చిపోయి ఉంటాను నేను. అట్లా అయిపోతుంది నాకు. ఇప్పుడు రాయబోయే కథ మీద ఉన్నంత దృష్టి రాసేసిన కథల మీద ఉండదు. కాబట్టి అది పాఠకులు చనిపోయింది, మనది ఏముందని అని అనుకుంటాను. అది పూర్తిగా నా స్వభావం కూడా. ఇంకా చివరిగా ఏంటంటే మీకు రావాల్సినంత విమర్శ కానీ పాఠకులు కానీ మీకు వచ్చినట్టు మీకు అనిపించిందా? మీ సాహిత్యం మీద విమర్శ కానీ వచ్చినట్టు ఏమన్నా అసంతృప్తి ఉందా ఆ విషయంలో? నా గురించి కాదు, భారతీయ రచయితల అందరి మీద రావాల్సినంతటి అధ్యయనం జరగలేదని నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం. దానికి నేను ప్రూఫ్లు కూడా చూపెట్టగలను. దీనికి నిజానికి రవీంద్రుడు, శరత్ లాంటి వాళ్లే విక్టిమ్స్. శరత్ని చదవలసిన స్థాయిలో చదవలేదు అసలు. మనకి ఎక్కడో రవీంద్రుడే అని అనుకుంటాను, చాలా ఐరానికల్గా సటిల్గా చెబుతాడు భారతీయ మనస్తత్వం అంటే. మనకి ఎవరినైనా నచ్చితే వాడికి ఒక పూలమాల వేసి గౌరవించడం తెలుసు, కానీ అధ్యయనం చేయడం రాని జాతి మనది. కాబట్టి అకాడమిక్ అధ్యయనం అనేది లేదు మనకు. ఇది లేకపోవడం వల్ల మహామహారచయితలే విక్టిమ్స్ అయ్యారు. ఇప్పుడు రవీంద్రుణ్ణి కథానిక పయనీర్స్గా పెట్టాలనేది నా నమ్మకం. ఆయన ఇప్పుడు ఎడ్గర్ అలెన్ పో ఒక్కడే వీళ్ళందరిలో ముందు ఒక 70-50 ఏళ్ళ ముందు రాశాడు ఆయన. అతను ఒక అపూర్వమైన రచయిత. వాడు పుట్టుకతోనే అంత గొప్ప రచయిత ఎట్లా పుట్టాడు, కథలు రాస్తున్నప్పుడే అంత గొప్ప రచయిత ఎట్లా చేశాడు, అది చెప్పడమే కష్టం. అదొక అమేజింగ్ ఫ్యాక్ట్. ఆ తర్వాత కానీ మపాసా, చెకోవు, ఓహెన్రీ వీళ్ళందరూ దాదాపు ట్యాగూర్ సమకాలికులు. కానీ రవీంద్రుడు కథని భారతీయంగా మార్చి, భారతీయపు కథని, భారతీయపు ధోరణిలో కథలు రాసి పయనీర్ అతను. ఆయన మనం కథానిక పయనీర్గా మనం చెప్పలేకపోయినాము. గీతాంజలిని పట్టుకుంటాం, ఎప్పుడు గీతాంజలి పాపులర్ థింగ్స్నే పట్టుకుంటారు. అట్లాగే శరత్ని, శరత్ అంటే దేవదాసుని పట్టుకుంటారు. దేవదాసుని మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగింది తప్పితే ఆయన రాసిన దేవదాసు వేరు. శరత్ వచ్చి ఫ్యూరల్ సిస్టమ్ యొక్క డికడెన్స్ చెప్తాడు దాంట్లో, అది ప్రేమ కథ కానే కాదు. ఆ రకమైనటువంటి మిస్రీడింగు శరత్ పట్ల జరిగినంత ఘోరంగా ఎవరూ జరగలేదు. ఆయన గొప్ప పాపులర్ రైటర్గా భావించి ఆయన అధ్యయనం చేయలేదు. ఆయన రాసిన అంత విస్తృతి, ఆయనకున్నంత వైటాలిటీ. సత్యం ఏమిటంటే టాల్స్టాయ్ కంటే చాలా ఎక్కువ. టాల్స్టాయ్ కూడా ఆ విస్తృతి కానీ, ఆ కథోలిక్ అవుట్లుక్ కానీ, ఆ జీవిత అవగాహన కానీ ఇంత లేదు. అది వాళ్ళకే జరిగింది. ఇంకా మన తెలుగు సాహిత్యంలో అయితే చెప్పాల్సిన పని లేదు.
ఇది మా రచయితలకి ఇప్పుడు ఈ కొరత అంటూ ఒకటి ఉంటుంది. మల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు, సామాజిక నిబద్ధత, ఉద్యమాల నిబద్ధత అవి లేవు కానీ ప్రజాస్వామిక దృక్పథం మాత్రం ఉంది నరేంద్రలో అన్నారు. అంటే అది లేదు కానీ అనే ఒక ఇది అంటే మనం విమర్శకుడు ఏమైనా చెబితే వినాల్సిందే కానీ కాంట్రడిక్ట్ చేయకూడదు. తర్వాత విమర్శకులు కూడా అన్నీ చదవరు కదా, ఏదో దొరికినవి చదివేసి అప్పటికప్పుడు ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. ఇది ఉంది ఈ ప్రత్యేకించి ఒక ఏదో ఒక భావజాలానికి కట్టుబడలేదని నా మీద ఒక పెద్ద అది ఉంది. అది చూసినప్పుడు నాకు చిత్రంగా కనబడుతుంది. విశ్వాసాలు అంటూ జీవితం ఏర్పరచాలే కానీ పుస్తకాలు ఏర్పరచమనేది నాకు పెద్ద నమ్మకం. జీవితమే అల్టిమేట్ టీచర్. తర్వాత ఎందుకు సిద్ధాంతపరమైనటువంటి కమిట్మెంట్ ఉండదు రచయితలకు? ఉంటుంది, దాన్ని చదవటం తెలుసుకోవాలి. కానీ పరిపూర్ణంగా ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడగలిగే అవకాశం ఉంటే కట్టుబడడానికి నాకు సంసిద్ధమే. కానీ నాకు పూర్తిగా సంతృప్తి చేకూర్చినటువంటి సిద్ధాంతం నాకు దొరకలేదు. దొరికినంతలో మానవజాతి చరిత్రలో మానవుడి అభివృద్ధిని కాంక్షించేటువంటి గొప్ప సిద్ధాంతంలో సిద్ధాంతాల్లో మొట్టమొదటిది మార్క్సిజం. మార్క్సిజం అంటే నాకు చాలా గౌరవం, చాలా ఇష్టం. కానీ మార్క్సిజానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ముఖ్యంగా మతాన్ని గుర్తించలేదు. మతాన్ని ఊపియం అనడం నిజమే కానీ మతం లేకుండా మనిషి జీవించలేడు అనేటువంటి విషయాన్ని మార్క్స్ గుర్తించలేదు. అది ఒక పెద్ద లోపం. అందువల్ల చాలా సమస్యలు జరిగాయి చరిత్రలో మనం చూసుకున్నాము. మతము మనిషి చాలా అవినాభావమైనవని, మతం లేకుండా మనిషి జీవించలేడని గ్రాహం గ్రీన్ పవర్ అండ్ గ్లోరీలో స్పష్టంగా చెబుతాడు. గోల్డింగ్ అయితే మనిషి జోన్కి మతం ఎట్లా పుడుతుందో చెబుతాడు. ఇవన్నీ సత్యాలు. చివరికి జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి దాన్ని కూడా ఒక మతంగా మార్చుకుంటే కానీ మనం వినలేకపోయాము. ఇన్ని చూసిన తర్వాత కూడా మనం కొన్ని దిద్దుబాట్లు కొన్ని చేసుకోవాలి. మతం లేకుండా మనిషి జీవించడం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాక మానవత్వం ఆధారంగా ఒక కొత్త మతాన్ని తయారు చేసుకోవడానికన్నా మనం ప్రయత్నం చేయాలి. ఈ చిన్న పరిమితి ఒకటి తప్పితే మార్క్సిజం అంటే చాలా గౌరవం ఉంది నాకు. తర్వాత మార్క్స్ నాకు చాలా పెద్ద డ్రీమర్గా రొమాంటిక్గా కనిపిస్తాడు. స్టేట్ లేకుండా కూడా మనిషి తన పని తను చేస్తాడని, మనిషి బాధ్యతాయుతంగా జీవిస్తాడని అనుకొని కలగనడం అనేది నాకు ఒక పెద్ద రొమాంటిక్ డ్రీమ్గానే కనిపిస్తుంది. కానీ ఆ రొమాంటిక్ డ్రీమ్ అంటే చాలా గౌరవం ఉంది. కానీ అందువల్ల ఏదో ఒక సిద్ధాంతానికంటూ పూర్తిగా కమిట్ అయ్యేటువంటి అవకాశం నాకు దొరకలేదు. కానీ దొరికితే కమిట్ కావడానికి నాకేం అభ్యంతరం లేదు. ఒకటే కాదు, మీరు రాసిందే శ్రమజీవుల గురించి రాశారు. మీ సాహిత్యం సరిగ్గా చదివితే ఎవరు చదివినా తెలుస్తుంది మీరు రాసినంత శ్రామికుల గురించి రాశారు మీరు. కానీ మీరు వాళ్ళు అనుకునే ఎదురు చూసే ఫ్రేమ్ వర్క్లో రాయలేదు. మీ ఫ్రేమ్ వర్క్ వేరు. దానివల్ల మీరు ఇంకెవరి గురించో రాసినట్టు అనుకుంటున్నారేమో, కానీ మీరు రాసినంత వాళ్ళ గురించి నిజానికి దాన్ని మీ పద్ధతి వేరు, మీరు రాసిన పద్ధతి వేరు. అందువల్ల అంటే ఒక రకంగా బాధపడుతున్నవాడు వాడు చివరికి విప్లవం ఎదురు తిరగాలి, వ్యవస్థను కూల్చడానికి ప్రయత్నించాలి. కనీసం తన పరిధిలో ఎదురు తిరిగితే అప్పుడు మీకు ఒక సామాజిక నిబద్ధత ఉన్నట్టు, ఒక సిద్ధాంతానికి కట్టుబడినట్టు వస్తుంది. ఎప్పటికప్పుడు మీద ఆ ఫ్రేమ్ వర్క్ కాదు. అంతకంటే పూర్తిగా ఎదురు తిరిగేసేసి బలం ఉపయోగించి ఒక మనిషిని ఎంతకాలం మార్చగలం? భావ విప్లవం తీసుకొచ్చినంత మార్పు ఈ ఆర్టిఫిషియల్ రాజకీయ తాత్కాలికమైనటువంటి రెవల్యూషన్స్ తీసుకురావు. కాబట్టి అటువంటి గొప్ప భావ విప్లవం తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. మార్పు అన్నది వ్యక్తిలో నుంచి ప్రారంభం కావాలి. తర్వాత ఆ మార్పు నా నుంచే కావాలి అని మనం అనుకోవాలి. మనం ఎప్పుడు పక్కవాడు మారాలనుకునే దాని నుంచే ప్రారంభిస్తాం, కానీ ముందు నేను మారాలని అనుకుంటాను. కాబట్టి సాహిత్యం వల్ల ఇతరులు ఎంత మారారో లేదో నాకు తెలియదు, కానీ నేను మారాను, నాకు మారుతూ ఉన్నాను. ఈ పని అన్ని చోట్ల జరగాలని మాత్రం నాకు కోరిక అయితే ఉంది బలంగా. చాలా బాగుంది. ఇది మధురాంతకం నరేంద్ర గారి అక్షరయాత్ర. అందరికీ నమస్కారం. నా పేరు మధురాంతకం నరేంద్ర. ఐడ్రీమ్ కోసం ప్రముఖ విమర్శకులు మృణాలిని గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూనే మీరు ఇప్పుడు చూడబోతారు. దీనికి మీరందరినీ స్పందించవలసిందిగా కోరుతున్నాను. సాహిత్యకారులతో మరిన్ని ఇంటర్వ్యూల కోసం ఐడ్రీమ్కి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసేవి రెండు ముఖ్య విషయాలు. ఒకటి నిజం, రెండు అబద్ధం. ఒక పోలీస్ ఆఫీసర్గా ప్రతిరోజు నేను ఈ రెండింటితో ప్రయాణం చేస్తూ ఉంటాను. ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడమే నా ఉద్యోగం. మొట్టమొదటిసారిగా ఒక నిజం అబద్ధమైతే బాగుండు అనిపించేలాంటి కేసు ఒకటి నేను డీల్ చేయాల్సి వచ్చింది.